పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, నేటి వరకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి అనేకమైన విషయాలలో మమ్మల్ని ప్రభువా మీరు కాపాడుతూ రక్షిస్తూ ప్రేమతో మీ కృపలో వర్ధిల్లింపజేస్తూ నేటి వరకు మీ నామ మహిమార్థమై తండ్రి అనేక విషయాలలో తండ్రి అనేకులకు జ్ఞానాన్ని నేర్పించుటకు మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలం తండ్రి. ఈ తరములో మీ పని కొరకు ఉన్నతమైన సాధనాలుగా మమ్మల్ని నిలువబెట్టి మీ సత్యవాక్య ప్రకాశముతో తండ్రి అనేకుల హృదయాలలో వెలుగులు నింపడానికి ప్రభువా, పాముల వలె వివేకులుగా, పావురముల వలె నిష్కపటులుగా, జ్ఞానముతో ముందుకు కొనసాగడానికి మీరు చేస్తున్న సహాయమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా దేవ, మీ ప్రేమను, మీ కృపను, మీ దయను ఎరిగిన వారమై మీ అనుగ్రహ ఐశ్వర్యమును మీ పిల్లలందరికీ తండ్రి తెలియజేయునట్లు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపలో సత్యమందు ప్రతిష్ట చేయబడి సత్యవాక్యమునకు హృదయమందు చోటిచ్చి నేటి వరకు మనమందరము ఈ తరములో ఎటువంటి బాహ్య సంబంధమైన విషయాలకు, ప్రలోభాలకు గురి కాకుండా ప్రభువుని ఎందుకు నమ్మారు మీరు అంటే లోక సంబంధమైన అవసరాల కోసం నమ్మాము అనే మాట మన నోటి వెంట కలలో కూడా రానివ్వకుండా చావైనా బ్రతుకైనా నా ప్రభు కొరకే, నేను పాపినైనప్పుడు, పాపములోబడి పొర్లాడుతున్నప్పుడు, పాపముల చేత చచ్చిన వాడనుగా, చచ్చిన దానుగా ఉన్నప్పుడు ఆ మహారక్షకుడైన క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు గనుక నా చావు వరకు నేను ఆయన కొరకే బ్రతుకుతాను కృతజ్ఞతతో అనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్న వారమే మనము, మన సంఘంలోని పిల్లలందరూ. ఇది ఒకంత అతిశయ కారణమైన సంగతి. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను, మొన్న వార్షికోత్సవం రోజు కూడా ప్రస్తావించాను. ఏమనంటే మా సంఘంలో ప్రలోభాలకు గురై బాప్తిస్మం పొందిన వారు ఎవ్వరూ ఉండరు, ఒక్కరు కూడా ఉండరు. మా సంఘ బిడ్డల్లో దేవుడేదో ఇస్తాడని దేవుడి పని చేసేవాళ్ళు ఉండరు. మా సంఘ బిడ్డల్లో మనుషుల మెప్పు కోసం పనిచేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు ఉండరు. మాకు కావాల్సింది ఏంటంటే, మేము వినే బోధ ఏంటంటే, ప్రభువు మాకు రక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కనుక, ఆయన నా నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక నేను నా ప్రభువును నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిస్వార్థపూరితంగా. నాకాయనేదో ఇవ్వాలన్న ఆశ కానీ ఆలోచన కానీ లేవు. నేనే అవసరమైతే ఆయన కొరకు ప్రాణమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఒక మంచి భావజాలంతో, స్వచ్ఛమైన భావజాలంతో సత్యవాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా నేర్చుకుంటూ బ్రతుకుతున్న దేవుని పిల్లలమే మనమందరం. ప్రియులరా, వాక్యాన్ని ఉపదేశించటం అనేది లేదా వాక్యాన్ని వివరించి చెప్పటం అనేది అంత ఈజియెస్ట్ థింగ్ అయితే కాదు. ఎందుకంటే వాక్యాన్ని ఎలా అయినా అర్థం చేసేసుకోవచ్చు, అవునా కాదా? ఈరోజు సమాజంలో ఒక అంశాన్ని గురించి ఒకేలా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరు. ఎందుకు లేరంటే, వాక్యాన్ని వాళ్ళ కోణంలో ఎలా అయినా అర్థం చేసుకుని చెప్పేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మతోన్మాదులు ఉన్నారు. నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కొని వెళ్ళని అన్నాడు మీ ప్రభువు. అంటే ఎందుకు కత్తులు, మీకు కత్తులు కొనుక్కుని ఏం చేస్తారు క్రైస్తవులు, చంపేస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం అదేనా మీరు చెప్పండి? నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కో అంటే చంపమని కొనుక్కోమన్నాడా ప్రభు? అందు కొనుక్కోమన్నాడా? కాదు. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించని చెప్పినోడు చంపమని ఎందుకు చెప్తాడు? అలాగే అత్తకు కోడలకి ఒక ఇంటి వారికి విరోధము పెట్టవచ్చి తిని అన్నాడు. అంటే తంటాల మారి లేకపోతే కుండాలు చెప్పడానికి ప్రభు వచ్చారా, గొడవలు పెట్టడానికి వచ్చారా?
ఆ మాటను అలా అర్థం చేసుకోవాలా? కానీ చాలామంది అలాగే అర్థం చేసుకున్నారు, మాట్లాడుతున్నారు మీడియాలో. ఏం మాట్లాడుతున్నారు? మీ ప్రభువట అత్తకి కోడలకి విరోధము పెట్టవచ్చు తిని ఒకని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. నేను భూమి మీద ఖడ్గము వేయవచ్చు తిని సమాధానము పంపవచ్చు తినని తలంచవద్దు, నేను ఖడ్గము వేయవచ్చు తినని మీ ప్రభువే చెప్పాడు కదా. అంటే మీరు వచ్చేదే మా మధ్య తగులు పెట్టడానికి, మీ క్రైస్తవులు ఉన్నదే మా మధ్య గొడవలు పెట్టడానికి, మీరున్నదే మమ్మల్ని నాశనం చేయడానికని మాట్లాడుతున్న మతోన్మాదులు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఆ వచనాలు వాళ్ళు అలా అర్థం చేసుకోకూడదు. కానీ వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళ అనుకూలంగా, వాళ్ళ దృక్పథంలో, వాళ్ళ ఆస్పెక్ట్లో బైబిల్ చూసినప్పుడు వాళ్ళకి అదే సత్యంగా అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పాత నిబంధన గ్రంథం చదువుతున్న క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ ఉందన్న విషయం కూడా తెలియదు. వేరియేషన్స్ తెలియవు. వేరియేషన్స్ తెలియకపోవడం వల్ల పాత నిబంధన చదువుబడినప్పుడెల్లా వారి ముఖము మీద ఆ ముసుగే నిలిచి ఉన్నది గనుక వారు దాన్ని ఏం చేస్తారట? అపార్థం చేసుకుంటారు. ఇప్పటికీ గుడారాల పండుగ అనేవాళ్ళు, ఇప్పటికీ పర్ణశాల అదే పర్ణశాల పండగ, ఇప్పటికీ లేదా ఇంకొక ఏదో పస్కా పండగ, ఇవన్నీ ఎందుకు? అవన్నీ మనవా? యూదులవా? ఇస్రాయేలీలవా? ఇస్రాయేలీలవే. కానీ మరి బైబిల్లో ఉంది కదా అని ఆ పండగ చేసేవాళ్ళు లేకపోలేదు. దానికి వాళ్ళకి రెఫరెన్స్ ఉంటుంది. సో ఇలాగా చాలామంది దేవుని యొక్క సత్యాన్ని భ్రమపరుచు ఆత్మ వలన మోసపరచబడి రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఈ రోజు ఉన్నది కాదు. ఏ రోజు నుంచి ఈ సమస్య ఉందంటే సంఘంలో పౌలు గారు పరిచర్య చేసిన నాటి నుండి ఈ సమస్య ఉంది. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2:17 చదవండి. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, ఆ మాట అండర్లైన్ చేయండి. ఎంతమంది ఉన్నారట పౌలు గారి కాలంలో? అనేకులు ఉన్నారట. ఈ అనేకులు పనేటట? అనేకుల పని ఏంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? కలుపుతున్నారు, చెరుపుతున్నారు. ఇందులో మేము సత్య సంబంధం అని చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక వాది యొక్క వాదన ప్రతివాది వచ్చినప్పుడు బయటపడుతుంది. ప్రతివాది లేనప్పుడు ఈ వాది వాదనే కరెక్ట్ అనిపిస్తుంది. అంతే కదండి. ఏ మొక్క లేని దగ్గరట, ఏ మొక్క లేని దగ్గర ఆవదం మొక్కే మహావృక్షం అట. ఆవదం మొక్క పక్కన ఒక్కసారి మర్రి చెట్టు కనబడింది అనుకోండి, ఇంకా ఆవదం మొక్క ఎందుకు పనిచేయదు? మర్రి చెట్టు మర్రి చెట్టే, రావి చెట్టు రావి చెట్టే. కానీ అక్కడ ఆ మర్రి చెట్టు రావి చెట్టు లేనప్పుడే ఆవదం మొక్కది రాజ్యం. ఇక్కడ ఏ మొక్క లేదు, నా మొక్కే. అప్పుడు ఒకసారి మేము బెంగళూరు వెళ్ళాం నంది హిల్స్కి. వెళ్తే టిఫిన్ తినాలి, ఒకే ఒక హోటల్ ఉంది అక్కడ, ఒకే ఒక హోటల్. మంచి ఆకలి అవుతుంది. సరే వెళ్ళాం. బాబు ప్లేట్ ఇడ్లీ ఎంత? 40 అన్నాడు. బాబు ప్లేట్ ఇడ్లీ ఎంత? 40. ఎన్ని ఉంటాయి బాబు? 2. అంటే ఇడ్లీ ఒకటి 20 అనిపించింది. అంతే మరి, 20 కాకపోతే 100 అమ్ముతాడు, వాళ్ళిష్టం. అంతే కదా. ఆ మధ్య మాస్క్ ఎంతట? కరోనా టైంలో మాస్క్ ఎంత? దొరుకుతూ లేనప్పుడు వచ్చిన కొత్తల్లో, కరోనా వచ్చిన కొత్తల్లో మాస్క్ ఎంత కమ్మేసేవాడు ఒకడు? 20, 30, 50, 100, ఎవరిష్టం. సర్జికల్ మాస్కులు, N90 మాస్కులు, ఓ బక్కేమో శానిటైజర్లు దొరికేవి కాదు. శానిటైజర్ ఎంతరా నాయన అంటే 100 అని. 100 అంటే నీకు ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే పోయా అనేవాడు. అంటే ఇంక అంతే వాళ్ళ ఇష్టం. ఇంక ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? ఇస్తా రాజ్యం. అంతే కదా. అలా ఈరోజు వాక్యం కూడా ఎలా మారిపోయిందంటే దేవుని భయం లేదు మనుషుల్లో, జ్ఞానం కరువు అయిపోయింది, కలిపి చేరపడం అలవాటు అయిపోయింది. కనీస జ్ఞానం లేని వాళ్ళు అంటే కనీసం బడిగ్గూడబోని వాళ్ళు అంటే విద్యావిహీనులు. ఆ విద్యావిహీనులకి ఎలా చదవాలో కూడా తెలీదు. వీళ్ళు కూడా మాట్లాడేస్తుంటారు మైకిల్ తీసుకుని, మాట్లాడేస్తే అది జ్ఞానం అయిపోదు.
కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోవడం లేదా బైబిల్ని బోధించడం అనేది అది దేవుడు ఇవ్వాల్సిన అనుగ్రహం. అక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. ఇది పౌలు గారి యొక్క వాదన. ఆయనకి చాలామంది వ్యతిరేకులు ఉన్నారు అక్కడ. అసలు వ్యతిరేకులు ఉన్నప్పుడే కదండి సత్యం షార్ప్గా వెళ్తుంది. వ్యతిరేకులు ఎవరు లేరనుకోండి సత్యం షార్ప్గా ఎందుకు వెళ్తుంది? 100 అబద్ధ బోధల మధ్యలో ఒక సత్యం ఉండాలి, అప్పుడు కదా సత్యానికి విలువ. ఎవడో ఒక 4-5 కౌంటర్లు మాట్లాడాలి, అప్పుడు కరెక్ట్గా మాట్లాడితే అప్పుడు దాని టాలెంట్ ఏంటో, దాని విలువ ఏంటో, దాని బలం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు గారి చుట్టూ అంతమంది ఉండబట్టే పౌలు గారి క్యాపబిలిటీ ఏంటో అర్థమైంది. అవునమ్మో ఇది సత్యమే, ఇది బలమైన సత్యమే, ఈయనతో వాదించడం కష్టమే అని వాళ్ళు కూడా సర్దుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది సమాజంలో? క్రైస్తవ సమాజంలో అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభం నుండి గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా నా ముందు కూర్చొని వాక్యం నేర్చుకుంటున్న బలమైన సాధనాలు మీరందరూ. మీకు ఎవడో వచ్చి నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడం చేతగాని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను అది చాలా సంతోషంగా చెబుతాను. మా అప్పుడప్పుడు కొన్ని కొన్ని మీటింగ్స్లో కూడా అన్నాను, మా సండే స్కూల్ పిల్లలు చెప్తారా నాయన ఈ విషయాలని అన్నాను లేదా, డిబేట్లో కూడా అన్నాను, డిబేట్లో ఆ రాజమండ్రి డిబేట్లో కూడా ఇవి ఎవరు చెప్తారు ఇవి ఈ విషయాలు, మా సండే స్కూల్ పిల్లలు చెప్తారు ఈ విషయాలను క్రీస్తు గురించి ప్రశ్నిస్తుంటే. సో అది మనం నేర్చుకుంటున్న బోధలో ఉన్న ధైర్యం అది. మా పిల్లలంత బలవంతులు, మా పిల్లలు నేర్చుకుంటున్న పాయింట్స్ అలాంటివి. తర్కిస్తూ నేర్చుకున్నాం మనం బైబిల్ని, ఫస్ట్ నుంచి మన పోరాటం అదే కదా. మన మండపేట మీటింగే స్టార్టింగ్ మీటింగే బలెడ్ మీటింగ్ పడింది ఇక్కడ. అసలు ఆ మీటింగే ఓ సంచలనం, మహాసంచలనం. సో ఆ పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనే ఆ మీటింగ్ ద్వారా చాలా విషయాలు మనం సమాజానికి ధైర్యంగా చెప్పాం. ఓపెన్గా ఓపెన్ గ్రౌండ్లో మాట్లాడడం అంటే అదొకంత సాహసమే. ఆ సాహసం అందరు చేయలేరు అంతే కదా. ఇంట్లో తలుపేసేసుకుని ఏదైనా చేసేస్తే ఏమైనా చేయొచ్చు, కానీ బయటకు వచ్చి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. ఎనీహో దేవుని మహాదయ వల్ల నాట నుండి నేటి వరకు సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం. ఒకవేళ తప్పైతే దిద్దుకోగలిగే మంచి మనస్తత్వం కూడా కలిగి ఉన్నాం. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు బైబిల్ అర్థం చేసుకుంటారు? ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు బైబిల్ బోధిస్తారు? ఒక్కొక్కరు ఒక్కోలా ఎందుకు బైబిల్ విషయంలో పొరపాటు పడుతుంటారు, తడబాటు పడుతుంటారు అని అంటే పాపం తప్పు వాళ్ళది కూడా కాదు, ఒక ప్రాబ్లం ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మీరు యోహాన్ గారు రాసినటువంటి 4:4 చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి వ్యక్తిని నమ్మకన్నాడా, ప్రతి ఆత్మను నమ్మకన్నాడా? పాయింట్ క్యాచ్ చేయాలి. ప్రతి వ్యక్తిని నమ్మొద్దు అనలేదు అక్కడ, ఏమన్నాడు? ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్నాడు. ఆత్మ అన్న పదాన్ని ఎందుకు వాడాడంటే, ఒక వ్యక్తి అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, లేకపోతే దురాత్మ చేత నడిపించబడాలి, రెండే రెండు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాడై ఉండాలి, లేకపోతే దురాత్మ చేత నడిపింపబడేవాడై ఉండాలి. ఆయా ఆత్మలు అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఒక మనిషిని నడిపిస్తున్నది ఆత్మే. అందుకే నేను కూడా మీరు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించే ఉంటారు, నా ప్రతి ప్రార్థనలో ఒక మాట అంటాను, తండ్రి మీ ఆత్మ సహాయమును మీ దాసుడనైనా నాకు దయచేయండి అని రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడి అడుగుతాను. ఎందుకు అంటే దేవుని ఆత్మ సహాయం అనేది ప్రతి మనిషికి చాలా చాలా అవసరం. ఎందుకు? ఆయన ఆత్మ వలననే మనం నేర్చుకోగలం, ఆయన ఆత్మ వలననే మనం బోధించగలం. రైట్. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కింద వ్రాయబడిన సందర్భం ఏంటంటే, ఆయా ఆత్మలు నిజంగా దేవుని సంబంధమైనవా కావా అనేవి ఏం చేయాలట మనం?
పరీక్షించాలి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది అన్నాడు. చూసారా, క్రీస్తు విరోధి ఆత్మ అనగా భ్రమపరుచు ఆత్మ. ఇక్కడ మనం గమనిస్తే ఆ భ్రమకు ఎవరైతే గురవుతారో వాళ్ళు సత్యం విషయంలో నిలకడగా ఉండలేరు, వాళ్ళ ఆలోచనలు నిలకడగా ఉండవు, వాళ్ళ క్రియలు కూడా చాలా భయానకంగా ఉంటాయి. అది మనకు తెలిసిపోద్ది. అప్పుడు ఇక వాళ్ళని మనం దగ్గరకు కూడా రానివ్వం. అర్థమవుతుందా? దగ్గరకు కూడా రానివ్వం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే భ్రమపరుచు ఆత్మ చేత పట్టబడ్డావో, భ్రమపరుచు ఆత్మ ఎప్పుడైతే నిన్ను మిస్లీడ్ చేస్తోందో, నువ్వు ఎవ్వరికీ మేలు చేయలేవు సరికదా. సహోదరుల మధ్య చిచ్చుపెట్టేవాడు అయిపోతావు, సహోదరుల మధ్య ఐక్యతను చంపేసేవాడు అయిపోతావు, సహోదరుల మధ్య ప్రేమను చంపేసేవాడు అయిపోతావు. ఆ బోధ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. చిన్న లాజిక్ చెప్తాను, మీకు అర్థం కావాలి. మీకు తెలుసు ఆల్రెడీ, ఏదైనా డౌట్ వచ్చినా సరే అన్నయ్య మాట్లాడితే క్లియర్ అయిపోద్ది అంటారు. ఎస్, క్లియర్ అయిపోవాలంతే. ఎందుకంటే మీ అన్నయ్యగా నేను బైబిల్ చదివిన విధానం అలాంటిది. నాకు నేనే కౌంటర్లు వేసుకుని బోధలు చేసేవాడిని. ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే కౌంటర్లు వేసుకొని నన్ను నాకు నేను డిఫెన్స్ చేసుకుంటూ, నాకు నేను కౌంటర్లు వేసుకుంటూ, ఒకవేళ ఔటర్ నన్ను ప్రశ్నిస్తే నేను ఎలా సమాధానం చెప్పాలని ప్రశ్నలు నాకు నేను వేసుకుని చెప్పేవాడిని. ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు. అందుకే డిబేట్లో కూడా అంత స్పాంటేనియస్గా ఆన్సర్స్ వచ్చాయి జరిగిన ప్రతి డిబేట్లో. జన్మపాపం ఉందా లేదా డిబేట్ కానివ్వండి, లేకపోతే లోకరక్షకుడు ఎవరనే డిబేట్ కానివ్వండి, TV9లో మాట్లాడినప్పుడు కానివ్వండి. అప్పటికప్పుడు వచ్చేస్తా TV9 ఇంటికి, అప్పటికప్పుడు ఆ TV9 రై రైమని వచ్చేస్తుంటే రెండు కార్లు రెండు వ్యాన్లు వచ్చేస్తే మా వీధిలో వాళ్ళు అనుకున్నారు అమ్మయ్య ఈడ ఎందులోనో దొరికేసాడు అనుకున్నారు. సంబరం కదా మరి. TV9 వాడు ఇంటికి వచ్చేసాడంటే అమ్మో ఈ ప్రసాద్ రెడ్డి గారు ఎందులోనో దొరికేసి ఉండి ఉంటాడు, అందుకని వీడియోలు పట్టుకుమారి వచ్చేసారు ఇంటికి అనుకున్నారు. దొరక పట్టాం అందుకు వచ్చారు వాళ్ళు. సో అప్పుడు కూడా అప్పటికప్పుడు వచ్చాడు, కూర్చున్నాడు, మైక్ పెట్టేశాడు, కెమెరా పెట్టేశాడు. సార్ మాట్లాడండి సార్ అంటే అంత గంట ముందు రెండు గంటల ముందు ఫోన్ చేశాడు. అంతే, నాకు లాయర్ గారు మాట్లాడతారటండి మీతో. ఐ డోంట్ కేర్. లాయర్ నిమిషంలో వెళ్ళిపోయాడు నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక. నన్ను అడిగాడు, నువ్వు క్రైస్తవుడు అయితే పేరు మార్చుకోవాలి కదా అన్నాడు. నువ్వు లాయర్ అయితే నేను నీ బాబుని, నువ్వు క్రైస్తవుడు అయితే పేరు మార్చుకోవాలి కదా అంటే పేరు మార్చుకోవాలని బైబిల్ ఎక్కడని చెప్పాను. అంతే అయిపోయింది అక్కడతో, అక్కడ అయిపోయింది. ఇంక చక్కబెట్టేశాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చాడు. అలా ముగ్గురు నలుగురు మారారు, మనం మాత్రం ఒక్కడమే TV9లో. సో ఇప్పటికీ TV9లో లక్షల మంది చూశారు ఆ వీడియో. ఇప్పటికీ ఆ వీడియో చూసి కామెంట్లు చేసేవాళ్ళు, ఆ వీడియో చూసి ఫోన్లు చేసేవాళ్ళు. ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్లో ఉండగా ఒక ఆయన ఎక్కడి నుంచో లండన్ నుంచి వస్తున్నాడట. నేను ఆ రోజు ఎక్కడికి వెళ్ళా, దుబాయ్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను, ఫ్లైట్ మారుతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఎయిర్పోర్ట్లో కలిసి, సార్ మీరు TV9లో మాట్లాడారు కదండి, నేను చూశానండి, చాలా బాగా మాట్లాడారండి అంటే ఆ రోజు మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను లండన్ నుంచి వస్తున్నానండి అని చెప్పి. సో ఇప్పటికీ చాలామంది లక్షల మంది అవి చూస్తున్నారు. ఇవన్నీ ఎలా వస్తాయంటే అప్పటికప్పుడు ఒక నిమిషం ఉండే గబగబ ప్రిపేర్ అయ్యి వస్తానంటే కుదరదు. ఏమండి ఒక్క 5 నిమిషాలు ఆగండి, కత్తి నూరుకుని వచ్చేస్తా అనకూడదు. కత్తి ఆల్రెడీ నూరుకునే వెళ్ళాలి అక్కడికి. అంతే తప్ప ఒక్క 5 నిమిషాలు పావు గంట ఆగొచ్చి కొండ మీద తెచ్చుకుంటా అనకూడదు. సో ఆ స్పాంటేనియస్గా మాట్లాడడం అనేది దేవుడు ఇవ్వాలి, అది వరం, అది దేవుడిచ్చే వరం. అందరూ ప్రసంగాలు అందరూ చేయగలరేమో కానీ డిబేట్లు అందరూ చేయలేరు. ఎందుకంటే డిబేట్లు అంటే చాలా కష్టంగా ఉంటాయి. ఆడు ఏ ప్రశ్న అడుగుతాడో మనకు తెలియదు, ఆడు ఎటు నుంచి నరుక్కు వస్తాడో మనకు తెలియదు, వాడు ఏ విధంగా వక్రీకరిస్తాడో మనకు తెలియదు. అయినా కూడా మనం ఆన్ ది స్పాట్లో ఏమివ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే బుర్ర సర్ర సర్రమని పనిచేయాలి. మడ్డుమడ్డుగా ఉన్నాం అనుకోండి, పనులు జరగవు అక్కడ. సక్ 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 మన వెళ్ళిపోవాలంతే, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇప్పటికీ డిబేట్లో చూడండి, మొదటి 40 నిమిషాలు చూడండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సే. మొదటి 40 నిమిషాలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోవాలంతే బండి, ఎక్కడ ఆగకూడదు. సో
సత్యం అనేది దేవుని సహాయం ఉంటే ఆ విధంగా వెళ్తుంది. అదే దేవుని సహాయం లేదనుకోండి మనం డీలబడిపోతాం. ఈరోజు మంచి పాఠం మీకు నేర్పిస్తాను, చాలా విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. చెప్తున్నాను కదా ఏ మొక్క లేని దగ్గర ఆమదం మొక్క గొప్ప మొక్క. అదే మర్రి వృక్షం వచ్చి పక్కన నిలబడ్డాక ఆమదం మొక్క ఎందుకు పనిచేయదు? ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే అందులోకి ఎవరెవరు వస్తారు చెప్పండి? ఓన్లీ క్రైస్తవులా లేకపోతే సర్వమానవాళి వస్తారా? ఓకే రైట్, మంచిది. రెండో ప్రశ్న, ఆయన మంచివారిని చెడ్డవారిని ఒకలా చూస్తున్నాడా పక్షపాత బుద్ధితో చూస్తున్నాడా? రైట్, ఒకలాగే చూస్తాడు ఆయన. ఆయనకి భేదం లేదు, పక్షపాతం లేదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని అలాగే ఉదయింపజేస్తున్నాడు తన వర్షాన్ని. ఇప్పుడు క్రైస్తవుల్ని బాగా చూసి అన్యుల్ని బాగా చూడట్లేదు మీ దేవుడని ఎవడైనా అనగలడా అంటే మీరు ఒప్పుకుంటారా? ఏవయ్యా మీ దగ్గరకు వచ్చి మీ దేవుడు పక్షపాతి, క్రైస్తవులుగా మిమ్మల్ని బాగా చూస్తున్నాడు, మీరు దేవుని పిల్లలు అని చెప్పి బాగా చూస్తున్నాడు, మమ్మల్ని మాత్రం బాగా చూడట్లేదని ఎవడైనా దేవుని మీద నేరారోపణ చేయగలడా? దేవుడు మిమ్మల్నే కాపాడుతున్నాడు, మమ్మల్ని కాపాడతలేదని ఎవడైనా దేవుని మీద నేరారోపణ చేయగలరా? మీ పొలాలే పండుతున్నాయి, మా పొలాలు పండట్లేదని ఎవరైనా చేయగలరా నేరారోపణ ఆయన మీద? చేయలేరు. మిమ్మల్నే స్వస్థపరుస్తున్నాడు, మమ్మల్ని స్వస్థపరచట్లేదని ఎవరైనా అనగలరా? ఎవరనలేరు. ఇప్పుడు బట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడికి అసలు ఏ పక్షపాతం లేదండి, లేదండి. ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. ఎప్పటి వరకు? భూమిని విడిచిపెట్టేంత వరకు అందరికీ ఒకే విధమైన ప్రేమ దొరుకుతుంది. భూమిని విడిచిపెట్టాక తీర్పుకి వెళ్ళిపోతారు. నిత్య జీవానికి వెళ్ళేవాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు, నిత్య వేదనకు వెళ్ళేవారు నిత్య వేదనకు వెళ్తారు. అందులోనూ క్రైస్తవులు ఉంటారు, ఇందులోనూ క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ అందరూ నిత్య జీవానికి వెళ్ళిపోరు క్రైస్తవులు అని చెప్పించుకున్నది మాత్రానా? క్రైస్తవుల్లో పాతాళానికి పోయేవాళ్ళు ఉండరా? ఉండరా? బోలెడు మంది ఉంటారని బైబిల్ చెప్పింది, నేను కాదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? మన వర్గపోడు కాబట్టి, మన కులపోడు కాబట్టి, మన జాతోడు కాబట్టి, మన దగ్గర చప్పట్లు కొట్టేవాడు కాబట్టి, మన సంగపోడు కాబట్టి ఈయన్ని బాగా చూద్దాం, మిగిలిన వాళ్ళందరినీ అసహించుకుందాం, మిగిలిన వాళ్ళందరినీ దూరం పెడదాం, మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెడదాం అనే నీచమైన క్యారెక్టర్ నా దేవునికి లేదు. ఒక సువార్తికుడిగా నేను అర్థం చేసుకున్న సత్యం ఇది. ఎక్కడైనా ఇలాగే మాట్లాడతాను. మా బంధువులు చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను అంటాను, అరే మీ దేవుడు మా దేవుడు అనకు, మన దేవుడు, మన దేవుడికి పక్షపాతం లేదంటాను. మన దేవుడు ఆయన, ఆయనకి పక్షపాతం లేదు. ఈరోజు నువ్వు ఇంత చల్లగా హాయిగా ఆనందంగా బతుకుతున్నావంటే ఆ దేవుడే కారణం. నేను కారులో వెళ్తున్నాను, నువ్వు కారులో వెళ్తున్నావు. నా కారుకి యాక్సిడెంట్ అవ్వలేదు, నీ కారుకి యాక్సిడెంట్ అవ్వలేదు. నాకు కరోనా వచ్చింది, నీకు కరోనా వచ్చింది. నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు, నేను సజీవుల లెక్కలో ఉన్నాను. నా అప్పులు తీరుతున్నాయి, నీ అప్పులు తీరుతున్నాయి. నా రోగం తగ్గుతుంది, నీ రోగం తగ్గుతుంది. నా కుటుంబం బాగుంది, నీ కుటుంబం కూడా చల్లగా బాగుంది. మనల్ని అందరినీ కాపాడుతున్నది ఒక్క దేవుడే. అంటే ఇప్పుడు క్రీస్తు నీ ఒక్కడికే సాయం చేయట్లా, గమనించాలి. నువ్వు కుళ్ళిపోక మరి తప్పదు. అదేంటి ప్రభువా అనకూడదు, నువ్వు బాధపడకూడదు, నువ్వు అసూయపడకూడదు. అదేంటి ప్రభువా, వారం వారం వచ్చి బరకాలు వేసేది నేను కదా ప్రభువా, వారం వారం వచ్చి కుర్చీలు వేసేది నేను, నీ పని అయితే డబ్బులు ఇచ్చేది నేను, నీ మీటింగ్లు పెట్టించేది నేను, నీ సువార్త ప్రకటించేది నేను, నీ సత్యం కోసం నిలబడింది నేను. నాకు ఆడికి ఒకటేనా ప్రభు అంటే, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా నాయన అంటాడు ఆయన. అన్నాడా లేదా ఆయన? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? ఒకవేళ నేను వాళ్ళనొకలాగా నిన్నొకలాగా చూస్తే, నువ్వు బాప్తిజం పొంది ఒక 5 ఏళ్ళు అవుతుంది అనుకుంటే, 5 ఏళ్ల కిందట మరి నేను ఎలా చూడాలరా అని అడుగుతాడు ఇప్పుడు. అంటే ప్రభు అప్పుడంటే నేను పోరంబోకులో తిరిగేవాడిని ప్రభు, అప్పుడు నేను చంపేయాలి ప్రభు అని అనలేమ్మను. ఎందుకంటే నువ్వు బాప్తిజం పొందకమనుకు నువ్వు ఆ బ్యాచే కదరా నాయన అంటాడు. అవును ప్రభు అనాలి. మరి ఆ బ్యాచ్లో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించబట్టే కదరా ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటాడు. అవును ప్రభు అనాలి. మరి అలాగే వాడు వస్తాడేమో చూద్దామరా అంటాడు. అప్పుడు నువ్వేమనాలి? అవును ప్రభు అనాలి. అయినా నా బిడ్డ, నువ్వు వాడిని ద్వేషిస్తూ బ్రతుకుతుంటే ఇంకాడికి సువార్త చెప్పేది ఏముందిరా అంటాడు. అప్పుడు ఏం చెప్తావు సమాధానం? అంతే కదా, నువ్వు అన్యులందరినీ ద్వేషిస్తూ బతుకుతున్నావు అనుకో, మేమే గొప్ప, మాదే గొప్ప. అప్పుడు చూడండి, మాది తెలంగాణ, మీది ఆంధ్ర, మనకేమనిపిస్తుంది? సిర్రెత్తుకు వస్తుంది.
అసలు తెలంగాణ ఈరోజు అంత డెవలప్మెంట్, హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే ఆంధ్ర డబ్బు, అది ఆంధ్ర డబ్బు కూడా అక్కడ ఉంది. కానీ మాదే హైదరాబాద్ అన్నప్పుడు ఆంధ్రులకి కొంత చిన్న బాధ కలిగింది. మరి ఆ వ్యత్యాసం మనకు నచ్చదు, తప్పదు, అసలు కుదరదు అది. అలాంటి దుర్బుద్ధి ఈరోజు ఎక్కడుందంటే సంఘాల్లో ఉంది. మేము, మాది, మనము, వాళ్ళెవరో, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అపవిత్రులు. అయ్య బాబు, మేము మహాపరిశుద్ధులం. ఇది కొంతమంది యొక్క దురాలోచన. కానీ నీకుందేమో ఆ దుష్టబుద్ధి, నువ్వు నమ్ముకున్న దేవుడికి లేదురా బిడ్డ, నువ్వు నమ్ముకున్న దేవుడికి లేదా బుద్ధి. ఒక అన్యుడిని చల్లగా కాపాడుతున్నాడు చూడ ఆయన. ఒక అన్యుడి మీద వర్షం కురుస్తుంది, ఒక అన్యుడి పొలం బాగా పండుతుంది, ఒక అన్యుడి మీద మంచు కురుస్తుంది, ఒక అన్యుడికి డబ్బులు ఇస్తున్నాడు ఆయన, ఒక అన్యుడికి జీవితాన్ని ఇస్తున్నాడు, ఒక అన్యుడిని కూడా నుండి తప్పిస్తున్నాడు, ఒక అన్యుడు కూడా హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నాడు. దేవుడు అందరి ఎడలా కరుణాహృదయము కలిగి, దీర్ఘశాంతము కలిగి, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ప్రేమతో అందరినీ సాకుతున్నాడు. బిడ్డ చెడిపోయినా బిడ్డ బిడ్డే కదండి, కాదా? చెప్పండి, నీ కొడుకు పాడైపోయాడు అనుకుందాం, ఒక కొడుకు మంచిగా బతుకుతున్నాడు, ఇద్దరు కొడుకులు చెడిపోయారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు మంచిగా బతుకుతున్నాడు కదా, నీడు బాగుండాలి, వాళ్ళిద్దరు చచ్చిపోవాలి. నువ్వు తల్లి కోరుకోదు, తండ్రి కోరుకోడు. ఇప్పుడు ఈ మనసు మీకుంటే మీరు దేవుని పిల్లలు, ఈ మనసు మీకు లేకపోతే మీరు దేవుని పిల్లలు కాదు. గెట్ మై పాయింట్? నెక్స్ట్, ఎందుకంటే ఈ మాట నేను చెప్పట్లా, సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం, మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించేతే నేను ఈయన ప్రేమించేస్తా, నా సహోదరుడు, నా ప్రాణం, నా జిక్రి దోస్తు, నా ముద్దులన్నీ మా తమ్ముడికే, మా ముద్దులన్నీ మా చెల్లికే అని ఓ నువ్వు ముద్దులెట్టేసుకుంటే, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును బిడ్డ? ఇతరులను అలాగూ చేయించున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన ఎడలా మీరు ఎక్కువ చేస్తున్నదేమి? మీరేం చేసినట్టు, ఇంకా మీరేం ఉద్ధరించినట్టు? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇలా చేస్తే, ఒకవేళ ఇలా చేయకపోతే, ఇది మా బ్యాచ్, అది మీ బ్యాచ్, ఇది మేము, అది ఎవడో అమ్మో పాపాత్ముడు, అయ్యో పాపాత్ముడి దగ్గర రానివ్వకండి అలా అంటే, ఇంకా మీకు వాళ్ళకి తేడా ఉందిరా నాయన, అన్యజనులు కూడా అంతే కదా, మతోన్మాదులు అంతే. అంటే నువ్వు ఒక పరిశుద్ధ మతోన్మాదం అన్నమాట, అంతేనా? నువ్వు ఒక పరిశుద్ధుడు ముసుగులో ఉన్న మతోన్మాదివి. సో ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానం కలిగిన వాళ్ళు అసలు క్రైస్తవులే. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా, మంచి పాయింట్ చెప్తా. అన్యులు దేవుని పనిలో వాటా తీసుకోకూడదు అనేది ఒక వాదన. అన్యులు అసలు దేవుని పనిలో అడుగెట్టకూడదు. అన్యులు అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే పనికి అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదు. ఇది పాత నిబంధన బోధ. ఇస్రాయేలీలు దేవుని పనుల్లోనికి అన్యుల్ని రానివ్వరు, అసలు వాళ్ళు అన్యులతో భోజనం కూడా చేయరు. కానీ కొత్త నిబంధనకు వచ్చాక ట్రాక్ మొత్తం మారిపోయింది. ఈరోజు షాక్ అయ్యే పాయింట్స్ కొన్ని చెప్తానండి, ఎక్కువ చెప్పను, అనుబాంబులు 2-3 చాలు. మాటకి పాటకి ఏమైనా తేడా ఉందా? మాట ఏమవుతుంది? పాట అవుతుంది. మాటలన్నీ కూర్చి ఏర్చి కూర్చి పేర్చితే, ఏర్చి కూర్చి పేర్చితే చక్కగా అదే పాట అవుతుంది. మాటే తర్వాత ఎలా మారుతుంది? పాటగా మారుతుంది. పాటైనా శబ్దమే, మాటైనా శబ్దమే. అన్యుడి నోటి వెంట మన పాటే రాకూడదంటే మరి అన్యుడి నోటి వెంట మన మాట రావచ్చా బిడ్డ? రావచ్చా? రాకూడదు అన్నవాడికి ఏది రాకూడదు? పాట రాకూడదంటే మాట రాకూడదు, మాట రాకూడదంటే పాట రాకూడదు. మరి దీన్ని దేవుడు ఒప్పుకుంటాడో లేదో చూద్దామా, దేవుడు ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. పాత నిబంధన విధానాలు వేరు,
పాత నిబంధనలో ఎవడు పడితే వాడు దేవుని పని చేయడానికి కుదరదు. అసలు ఇంకో విషయం చెప్పనా, పాత నిబంధనలో చెక్కుడు పనికి రావాలన్నా దేవుడు నియమించుకున్నవాడే రావాలి. మళ్ళీ ఎవడు పడితే వాడు ఇంకొకడు ఉన్నాడని తీసుకురావడానికి అవ్వదు. పాత నిబంధనలు లెక్కలు వేరు, పాత నిబంధన అది యూదుల విధానం. అందుకే దాన్ని దేవుడు అపరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏం చేశాడు, తీసేశాడు. ఇప్పుడు దేవుని మందిరానికి విశ్వాసులే రావాలని రూల్ ఏం లేదండి. మన దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉండవండి. అవిశ్వాసి కూడా లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. అదే కొరింత పత్రికలో చెప్తాడు, మీరు అందరూ బోధిస్తూ ఉండగా అవిశ్వాసి ఎవడైనను లోపలికి వచ్చిన ఎడలా అంటాడు. ఇప్పుడు కొన్ని కొన్ని గుడులు ఉన్నాయండి, కొన్ని కొన్ని కులాల వాళ్ళని రానివ్వరు, రానిస్తారా? ఇగో మీ కులపోళ్ళు మా గుడికి రాకూడదు, మీ కులపోళ్ళు మా గుడికి రాకూడదు, ఇది పలానా కులపోళ్ళు గుడి, ఇది పలానా కులపోళ్ళు గుడి అని చెప్పే దౌర్భాగ్యపు దుస్థితి మన ప్రాంతాల్లో మన దేశంలో ఉంది. కానీ చర్చ్ అనేది, సంఘం అనేది దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, వచ్చి దేవుని మాటలు విని వెళ్ళొచ్చు, దేవుని మాటలు విని వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. అంతేగాని ఇది పరిశుద్ధుల సమూహం, ఇక్కడ నువ్వు అపరిశుద్ధుడాను రావడానికి లేదని అనకూడదు. మనం సభ పెట్టుకుంటాం, ఎవడైనా రావాలనే కదండి పెడతాం, వచ్చి కాసేపు ఆగి వినాలనే కదా పెడతాం. రోడ్డు పక్కన ఎక్కువ పెడుతుంటారు మన పిల్లలు, ఎవరైనా రోడ్డు పక్కన పెట్టారు ఏంద్రా బాబు, ఈ లారీలు బస్సులు గోళ గొడవ అయిందంటే అంటారు అన్నయ్య. అలా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఆగి వింటారేమో అని అన్నయ్య అంటారు. నిజంగా తణుకులో ఒక పెద్ద మహాసభ జరిగినప్పుడు చాలా బస్సులు లారీలు ఆగిపోయి విని మరీ వెళ్ళేవారు. ఒక అరగంట ముప్పై గంట ఆగిన సందర్భాలు ఉన్నాయి లారీలు వాళ్ళు చాలామంది. ఆ తర్వాత వచ్చి వాళ్ళే చెప్పారు కన్వీనర్స్తో, ఏమండి బాబు మేము ఎప్పుడు ఇలాంటి వాక్యం వెళ్ళలేదండి అని. సో మంచి మనసు అండి ఇది, అందరూ మారాలి, అందరికీ సత్యం తెలియాలి, అందరికీ ఆహారం అందాలి. నేను అన్నదానం చేసినప్పుడు నా కులపోళ్ళకే చేస్తా మిగిలిన వాళ్ళు చేయనంటే వాడు మూర్ఖుడాడు. అన్నదానం అంటే అర్థమేంటి, ఆకలేసినోడు ఎవరికైనా పెట్టాలి. ఇది ప్రేమ, ప్రేమ అంటే ఇది. రైట్, ఇప్పుడు పాయింట్ చెప్తా జాగ్రత్తగా వినండి. అన్యుడి నోటి వెంట దేవుని మాట కానీ దేవుని పాట కానీ రాకూడదనే మూర్ఖుడు ఎవడైనా ఉంటే, మళ్ళీ చెప్తున్నా నొక్కి నొక్కి, అలాంటి మూర్ఖుడు ఎవడైనా ఉంటే వాడికి బైబిల్ ఇంత కూడా తెలీదు. వాడొక మతోన్మాది, వాడొక మతోన్మాది. మా అన్నయ్య చెప్పాడని చెప్పండి, దమ్మ ఎవడికైనా ఉంటే నా అడ్రస్ తెలుసు కదా, లేకపోతే ఎక్కడికైనా రావచ్చు, నా ఎదురుగా కూర్చొని మాట్లాడవచ్చు, ఆల్వేజ్ వెల్కమ్. ఏమండి రైట్, ఎందుకు మతోన్మాది అంటున్నానంటే కొన్ని పాయింట్లు చెప్తా. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలివేస్తున్నారు. పిలాత్ అనే వ్యక్తి ఒక అన్యజనుడు, తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పిలాత్కి జనబలం కావాలి. జనం చూస్తే అందరూ ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిలాత్ ఎవరి పక్షాన్ని నిలబడతాడు, ఒక లోక సంబంధిగా ఎవరి పక్షాన్ని నిలబడతాడు, ప్రజల పక్షానికే పోతాడు. ఇప్పుడు మన మన కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మన కాన్స్టిట్యూంట్లో ఎమ్మెల్యేకి జనం ఎక్కువ కావాలండి. నేను ఒక్కనే ఒకటే, నియోజకవర్గంలో ప్రజలందరూ ఒకటే, ఎవరి పక్షానికి వస్తాడు ఎమ్మెల్యే చెప్పండి? నా పక్షానికి వస్తాడా, నియోజకవర్గంలో ప్రజలందరి పక్షానికి పోతాడా? ఆబ్వియస్లీ నియోజకవర్గంలో ప్రజల పక్షానికే పోతాడు. ఎందుకంటే రేపు పొద్దున ఓట్లు ఒక ఓట్లు కావాలా, అన్ని ఓట్లు కావాలా అంటే ఆ ఓట్ల వైపుకి వెళ్తుంది. అంటే మనం వైపుకి రారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పిలాత్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుకు ఫేవర్ చేయడానికి ఎలాంటి సంసిద్ధత కలిగిన వాడు కాదు. కానీ దేవుడు అనుకున్నాడు, నా కుమారుడి గొప్పతనం నీ ఇంట్లో వాళ్ళు మాడుతుంటే వినాలి. నువ్వు నువ్వే కాదు, సమస్త మానవాళి నీ ఇంట్లో నుంచే సాక్ష్యంగా వెళ్ళాలి. అప్పుడు పిలాతు భార్య నోటి వెంట దేవుని మాట. గెట్ మై పాయింట్? కళ ఎవరికి పంపించాడు దేవుడు? పిలాతు భార్యకి కళ. ఏ ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారుగా పరిశుద్ధులు, ఇజ్రాయేలీలో దేవుణ్ణి నమ్మిన పరిశుద్ధులు ఉన్నారుగా, ఒక అన్యజనరాలికి కళ రప్పించటువంటి దేవుడు, దేవుడికి పక్షపాతం లేదు, అందరూ ఆయన పిల్లలే. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది, నిజముగా ఈ రాత్రి ఆ నీతిమంతుని గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని, నా పెనిమిటి ఆ నీతిమంతుడి జోలికి పోకు. అతడు నీతిమంతుడు అని ఎవరి నోట పలికించాడు దేవుడు? ఎవరి నోట పలికించాడు?
అలాగనొద్దున కరెక్ట్ పదం పడాలి అక్కడ, అద్ది కథ. ఆయన నీతిమంతుడని సాక్ష్యమిచ్చే విధంగా దేవుడే పనిగట్టుకొని ఆమెను ఎన్నుకొని ఆమె నోట పలికించాడు. ఒక రోమా అధికారి భార్య. ఇప్పుడు రోమా అధికారి భార్య రోమా అధికారి చెప్పినట్టుగా చేయాలి. వాళ్ళు సూర్యదేవత ఆరాధకులు, అంటే సూర్యుని పూజిస్తారు వాళ్ళు. రోమన్లు అంటే సూర్యుడే వాళ్ళ ఆరాధ్య దైవం. ఇప్పుడు ఈ రోమా అధికారి పిలాతు భార్య సూర్యుని పూజించాలి భర్తతో పాటు, తప్పదు. ఇప్పుడు ఆ ఒక అన్యజనరాలు ఎవరిని నీతిమంతుడని సాక్ష్యమిస్తుంది? మన యేసుక్రీస్తుని నీతిమంతుడని సాక్ష్యమిస్తుంది. హే, నువ్వు మాడుకో, నీ నోట్లోంచి ఇలాంటి మాటలు రాకూడదు. నా యేసు నీతి గురించి నువ్వు మాట్లాడడం ఏంటి, అపవిత్రురాలా అని అంటావా? దేవుడు డెప్ మీద కొట్టి పక్క పోరా నువ్వెవడ అంటాడు. ఎందుకంటే చెప్పించింది ఎవరు? ఆయనే. ఇన్వాల్వ్మెంట్ ఎవరిది? ఆయనదే. ఆ కళ రప్పించింది ఎవరు? ఆయనే. ఎంత బాగా అర్థం చేసుకోవాలండి బైబిల్ని. మరీ ఇంత మూఢత్వం ఏంటి, మరీ ఇంత మూర్ఖత్వం ఏంటండి? రేపు పొద్దున్న నువ్వు వాక్యం ప్రకటిస్తే ఒక అన్యజనుడే వినాలి. ఇంక మనలో మనమే ఎంతకాలం చెప్పుకుంటాం? మనం చెప్పుకుంటాం. సభ పెట్టామంటే ఎవరి కోసం పెడతాం మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి? వాళ్ళు వినాలని. సత్యం అందరికీ చేరువవ్వాలి. వాళ్ళు కూడా సత్యం తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మారాలి, వాళ్ళు కూడా రక్షణలోకి రావాలి. సరే, అక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది కదా. సో ఒక అన్యజనురాలి నోటి వెంట దేవుడు తన కుమారుని గురించినటువంటి నీతి మాట పలికించాడు. మాట అయితేటి, పాట అయితేటి. అందుకే ముందే మీకు చెప్పేశా, మాటల సమాహారమే పాటలని. కొన్ని మాటలు కలిస్తేనే ఏమవుతాయి? పాటలు అవుతాయని. రైట్. ఇక మరో అద్భుతమైన పాయింట్ ఏంటంటే, యేసుప్రభు వారు సిలువ మీద మరణించారు. మరణించినప్పుడట సూర్యుడు నల్లగా అయిపోయాడు. ఆకాశమంది అంతటా చీకటి కమ్మింది. ఒక రకంగా అక్కడ భూకంపమే వచ్చింది. భూకంపం వచ్చేసరికి అంతమంది యూదులు ఉన్నారు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, అంతమంది యూద స్త్రీలు ఉన్నారు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ఒక్క స్త్రీ కూడా అతడు నీతిమంతుడని చెప్పట్లా, ఒక్కడు కూడా మాట్లాడట్లా. కొన్ని సామాన్యులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. దేవుడు అక్కడ సామాన్యులతో మాట్లాడించలా. ఎవరితో? గొప్పవాళ్ళే. మీరు ఎవరినైతే టాప్ అనుకున్నారో వాళ్ళతోనే మాట్లాడించాడు. అప్పుడే జనం బాగా వింటారు. ఎవడో దారిని పోయే పుల్లయ్య ఏదో చెప్పేస్తే జనం ఏమంటారు? నీతో పాటు ఇంకో పుల్లయ్యో ఎల్లయో వస్తాడు, మీ ఇద్దరితో ఆగిపోతుంది. అదే పిలాతు భార్య అనుకో, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దేవుడు యుక్తిగా చేసిన పని అది. ఇప్పుడు రోమ గవర్నమెంట్ అంతా మాడుకోవాలి. ఏమని, అమ్మో పిలాతు గారి భార్యకే కలొచ్చిందట, ఆ కళలో ఈయన నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడట, మనం అన్యాయంగా ఆయన ఆ పాపంలో మనం పాలిభాగస్తులు అవ్వకూడదు, అందుకే మన పిలాతు గారు చేతులు కడిగేసుకున్నారట. చేతులు కడిగేసుకుని, బాబో ఈ పాపంలో నాకు వాటా లేదు, నేను చేతులు కడిగేసుకుంటున్నానంటే ఆ మూర్ఖులు వాళ్ళ జాతి వాళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు కాదు, యూదులే. యేసుప్రభు కూడా ఎవరు? యూదులే. అర్థమైందా? ఒక చేయం పైకెక్కుతుంటే ఇంకో చేయమే లాగుతుంది, ఒక కప్ప పైకెక్కుతుంటే ఇంకొక కప్పే లాగుతుంది, ఒక పీత పైకెక్కుతుంటే ఇంకో పీతే లాగుతుంది. అది స్వజాతి అనుకుంటాం కానీ అక్కడే ముసలం, మనోళ్ళు అనుకున్న చోటే ముసలం ఉంటుంది. సో ఈ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, అమ్మో పిలాతు గారు చేతులు కడిగేసుకున్నారు, రక్తాపరాధం నా మీదకి రాకూడదంటే ఈ యూదులు అంటున్నారట బుద్ధిహీనులు, మా మీద మా పిల్లల మీద ఉండుగాక. అక్కడ ఎవడు గొప్పడయ్యాడండి? అన్యుడా లేకపోతే మా ధన్యుడా? ధన్యుడు ధన్యుడిలాగా ఉండిపోయాడు. గొప్పడు ఎవడయ్యాడు? అన్యురాలే అయింది అక్కడ. ఇప్పటికీ నేటికి ఆమె మాట మనకి సాక్ష్యమే. ఏ బైబిల్లో తీసేద్దాం ఆ విషయాన్ని, చింపేద్దామా? కుదరదు కదా. ఇప్పటికీ నువ్వేం చెప్పుకోవాలి? సాక్ష్యం, బోధ. ఏం చేయాలి? పిలాతు భార్య ఒక అన్యురాలు నా ప్రభువును గురించి అంతమందిలో సాక్ష్యం ఇచ్చేసింది, అందుకే పిలాతు అందరి ముందు చేతులు కడుక్కున్నాడు అని చెప్పాలి. అంటే దేవుడు ఎప్పుడు అన్యుల్ని వాడుకోను, అన్యుల్ని నాకు వద్దు, అన్యుల్ని దూరం పెడతాను అని అనలేదండి. అండండి, ఆయన ఆయనకి అలాంటి లక్షణాలు ఉండవు. దేవుడు కదా ఆయన, గాలి అందరికి ఇస్తాడు. మన ముక్కుల్లోకి వెళ్తుంది, వాళ్ళ ముక్కుల్లోకి వెళ్తుంది. నీరు మనం తాగుతాం, వాళ్ళు తాగుతారు. భోజనం మనం తింటాం, వాళ్ళు తింటారు. వ్యత్యాసం దేవుడికి లేదండి, దేవుడికి లేదు. ఇంకా రెండో పాయింట్, ఈ భూకంపం వచ్చేసి చీకటంతా కమ్మేసినప్పుడట ఏం జరిగిందో తెలుసా? ఒక శతాధిపతి నిలబడ్డాడు. ఆ శతాధిపతి ఏం మాడుతున్నాడు అక్కడ సిలువ దగ్గర, సిలువ మరణంలో? ఈయన నిజముగా
దేవుని కుమారుడు అని సాక్ష్యమిచ్చాడు సిలువు దగ్గర. కానీ ఈయన నిజముగా దేవుని కుమారుడని ఎవరన్నా తెలుసా? మత్తయి సువార్త 16:16. మత్తయి సువార్త 16:16 ఆ మాట అనాలంటే ఊరికే ఎవరు అనలేరట ఆ రోజుల్లో. ఆ రోజులు అలాగంటే చంపేస్తారు, అలా అంటే చంపేస్తారు. ఎందుకంటే యూదులు అసలు ఒప్పుకోని మాటది. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారా ఎవరు బయలుపరిచారట ఈ సంగతి? పరలోకమందున్న దేవుడు నీకు బయలుపరిస్తేనే నువ్వు ఈ మాట చెప్పగలవు తప్ప నరులు బయలుపరిస్తే నువ్వు ఈ మాట చెప్పలేవు అన్నాడు. ఏమండి ఇక మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట ఎవరి నోటి వెంట మనం చూస్తున్నాం సిలువ మరణంలో? శతాధిపతి నోటి వెంట. మరి ఇప్పుడు శతాధిపతి అనేవాడు ధన్యుడా అన్యుడా? ఒక పేతురు ఏదైతే దేవుని అనుగ్రహంతో ఒక మాట పలికాడో అదే మాట ఇక్కడ శతాధిపతి కూడా పలుకుతున్నాడు అనటం కంటే కూడా ఏమంటే బాగుంటుంది, దేవుడు అతని నోట పలికిస్తున్నాడు. అక్కడ చూడండి, దేవుడే అతని నోట పలికిస్తున్నాడు. అంటే ఒక అన్యజనుడు దేవుని మాట పలుకుతున్నాడు. ఒక అన్యజనురాలు దేవుని మాట పలికింది చూసాం సిలువ యాగంలో, ఇప్పుడు మరో అన్యజనుడు కూడా దేవుని మాటనే పలుకుతున్నాడు. ఎవరిని వ్యతిరేకించారా? ఒక శతాధిపతి నువ్వు ఇలా మాట్లాడడానికి వీల్లేదు అన్నారా? అనరండి, అనకూడదండి. ఎందుకంటే అందరి నోట దేవుని మాట రావాలి. అందరూ ప్రభువుని గురించి మాట్లాడాలని నేను చెప్పట్లా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకోవాలి, ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన గురించి మాట్లాడాలి. సో ఈ అజ్ఞానపు ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చింది? భ్రమపరుచు ఆత్మ వల్లనే వస్తుంది. సత్యం ఎరిగిన వాళ్ళు చాలా పారదర్శకంగా అర్థంలా ఉంటారండి, అర్థంలాగా. అప్పుడు మనకి అసలు ఏ ప్రాబ్లం ఉండదండి, హ్యాపీ. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, చాలామంది సేవకులు పెద్ద పెద్ద ప్రసంగికులే, ఈవెన్ నేను కూడా చాలాసార్లు మాట్లాడా ఈ విషయంలో, అమ్మో అన్యులు మా పాట పాడకూడదు, అన్యులు మా మాట మాడకూడదని మాట్లాడే పిచ్చోళ్ళు కూడా ఇలాంటి ప్రసంగాలు చేసిన దాఖలాలు ఉంటాయి. ఏమంటామంటే, స్వామి వివేకానంద ప్రభు గురించి ఎలా చెప్పారు, ఒకవేళ నేను పాలస్తీనాలో పుట్టుంటే కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడం కాదు నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద ఆయన పుస్తకంలో రాశారు. ఆ విషయాన్ని చాలామంది సేవకులు బహిరంగంగా చెప్తారు. అంతే తప్ప ఒక అన్యుడు మన గురించి, మన ప్రభు గురించి చెప్పడం ఏంటి, మనం చెప్పడం ఏంటని ఎవడు అండు. స్వామి వివేకానంద క్రైస్తవుడు కాదుగా. ఇంకొకటి, గాంధీ మహాత్ముడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు గాంధీ గారు. దానికి స్ఫూర్తి ఏది? బైబిలు. ఆయన బారిస్టర్ లా చదువుతున్నప్పుడు మా బైబిల్ చదివాడు కాబట్టి బైబిలే ఆయనకి స్ఫూర్తి. ఆయన ప్రభు గురించి ఎలా చెప్పాడు అలా చెప్పాడు. ఎవరు చెప్తారు? మళ్ళీ మనమే. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గారు గురుగారు, ఆయన దర్శనంలో ప్రభువుని చూశారట. ఆయన తన పుస్తకాల్లో ఆ విషయాన్ని రాస్తే దాన్ని వివేకానందుల వారు కూడా తెలియజేశారట. సో కాబట్టి అంత గొప్ప రామకృష్ణ పరమహంస గారు కూడా ప్రభువుని గురించి పాజిటివ్గా మాట్లాడారు అనేసరికి సేవకులందరూ దాన్ని ఒప్పుకుని ఆ ప్రసంగాల్లో దంచి కొడుతుంటారు. అంటే ఒక అన్యుడి నోటి వెంట మాట రావచ్చు, అలా మాట వచ్చిందన్న ప్రసంగాల్లో దంచి కొట్టచ్చు, కానీ ఒక అన్యుని నోటి వెంట పాట రాకూడదా బిడ్డ? స్వామి వివేకానంద మాట్లాడవచ్చు, రామకృష్ణ పరమహంస గారు మాట్లాడవచ్చు, తర్వాత గాంధీ మహాత్ముడు మాట్లాడవచ్చు, ఇంకా ఈ మధ్యలో నిన్న మొన్న జరిగిన ఒక సంఘటన చెప్పమంటావా, ఈ మధ్యలో రామ్ గోపాల్ వర్మ, పరిశుద్ధుడైన రామ్ గోపాల్ వర్మ గారు ఏం మాట్లాడారంటే, నిజదేవుడు యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం, యేసుక్రీస్తు బాగా పాపులర్ అయిన పర్సన్ అయినా, అంటే ఆయన విధానం వేరు, ఇలా రామ్ గోపాల్ వర్మ గారు యేసుక్రీస్తు గురించి పాజిటివ్గా మాట్లాడారు. అంతే మన వాళ్ళకి ఆనందం అయిపోయింది, ఆహా మా యేసు ప్రభు గురించి ఎవరు మాట్లాడుతున్నారు,
రామ్ గోపాల్ వర్మ ఆర్జీ మాట్లాడే అందరు పెట్టేశారు ఫేస్బుక్లో, షేర్ల మీద షేర్లు, షేర్ల మీద షేర్లు, అందరు షేర్లు చేశారు. అంటే అంటే చివరికి ఆర్జీ మాట్లాడినా కూడా నువ్వు షేర్ చేసేస్తావు, ఆ విషయాన్ని గొప్పగా చెప్తావు, యూట్యూబ్లో పెట్టేస్తావు, లైకులు కొట్టేస్తావు, ఆమెన్ ఆమెన్ అని కామెంట్లు రాసేస్తావు. కానీ ఎవడో కన్యుడు, ఆ పేరు తెలియదు నీకు, ఊరు తెలీదు, పాట పాడేసరికి నీకు లోపల అల్సర్ బీపీ వచ్చేస్తాయా? ఏమండి, కేవలం వాయిస్ విని పరిశుద్ధుడో అపరిశుద్ధుడో చెప్పగలిగే టెక్నాలజీ ఏమైనా వచ్చిందండి ఈ మధ్య? నాకు తెలీదు, చెప్పండి. నేను పాట పాడతా, నువ్వు పాట పాడు, ఇద్దరు పాటలు రికార్డు చేద్దాం, పంజాబ్ అట్టుకెళ్ళి వినిపిద్దాం, ఇక్కడ వద్దు, ఆడెవడికి తెలియదు కదా మనం. నువ్వు హిందీలో పాడు, నేను హిందీలో పాడతా, నువ్వు యేసుప్రభు గురించి గొప్పగా పాడు, నేను యేసుప్రభు గురించి గొప్పగా పాడతా, పాట పట్టుకెళ్ళి ఎక్కడ వినిపిద్దాం? హిందీలో, పంజాబ్లో వినిపిద్దాం. ఇప్పుడు పంజాబ్ క్రైస్తవుల్లో రెండు పాటలు విని ఇటు సగం మంది మారారు, అటు సగం మంది మారారు అనుకుందాం. ఇప్పుడు అందులో పరిశుద్ధులు ఎవరో అపరిశుద్ధులు ఎవరో నువ్వే చెప్పాలి బిడ్డ. నీ దగ్గరే ఉందా ఆ మిషన్? మా దగ్గర లేదు. మరి ఆ మిషన్ ఎవరి దగ్గర ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. ఇది పరిశుద్ధుడు పాడిన పాట, ఇది మళ్ళీ ప్లే చేయండి, మళ్ళీ ప్లే చేయండి. ఇది పరిశుద్ధుడు పాడిందండి, అది మళ్ళీ ప్లే చేయండి, ఇది పాపాత్ముడు పాడిందండి. ఇది ఎవరినో ఒక అమ్మాయికి టోకరా ఇస్తాడండి, ఒక అమ్మాయికి టోకరా ఇచ్చి ఆ అమ్మాయిని గాలికి వదిలేసి ఇంకో కొత్త అమ్మాయిని పెట్టాడండి. అబ్బో ఈడు పాడిన పాట వినకూడదండి, నేను చెప్పగలవా నువ్వేమైనా? ఈడు తల్లి తల్లి వదిన అని చూడండి, ఎవరు పడితే బూతులు తిట్టి కొడతాడండి వీడు అని ఏమైనా చెప్పగలవా నువ్వు పాట వినేసి? చెప్పలేవు కదా. అంటే వాయిస్ విని పరిశుద్ధులు ఎవరో అపరిశుద్ధులు ఎవరో ఎవరు ఎప్పటికీ చెప్పలేరండి. మరి ఇంకెందుకండి రగడంతా, అక్కర్లేని రగడ. నువ్వు చెప్పు, నీ వాయిస్ విని చెప్పు, ఇది పరిశుద్ధుడు పాడిన పాట అని చెప్పు, ఇది అపరిశుద్ధుడు పాడిన పాట అని చెప్పు. నువ్వు చెప్పగలవా? నువ్వు ఎవరి పాట విన్నా సరే ఆ పాటలో భావమే అర్థం అవుతుంది తప్ప మనిషి అర్థం అవడు, మనిషి అసలు అర్థం అవడు. ఏమంటే పెళ్ళంటే దేహములు వేరైనా పాట ఎంతమంది విన్నారు ఇక్కడ? అందరు విన్నారు. ఎవరిని అడుగుదాం బాగుంటుంది? ఈ మన యేసురాజు భార్యను అడుగుదాం. నువ్వు చెప్పమ్మా ఆ పాటలో పాడిన అమ్మాయి పేరేంది నీకు తెలుసా? తెలీదట. పోనే భర్తకి తెలిసేమో అడుగుదాం. నీ తెలుసా అయ్యా బాబు? భర్తకే తెలీదంట. మరి పాట మీకు మీకు ఆత్మీయంగా మీరు బలపడ్డారు లేదా? బలపడ్డారు. అమ్మాయి గొంతు ఎంత బాగుందండి, అద్భుతంగా పాడింది. ఆవిడికి 20 ఏళ్ల సంగీత సాధన ఉంది. ఎన్నేళ్ళు? 20 ఏళ్ల నుంచి సంగీతం సాధన చేస్తుంది. ఆ పాట పాడిన ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు కూడా నీకు తెలియదు కదా? తెలీదట. సరే ఆయన ఎన్నాళ్ళ నుంచి సంగీతం సాధన చేస్తున్నాడు తెలుసా? అరగంట అలా ఇస్తే చాలు, ఎన్ని ఏ గమకమైనా వేసేస్తాడు. ఆ ఏ గమకమైనా సరే చిన్న దోషం కూడా ఉండదు. కర్ణాటక సంగీతంలో ప్రాచుర్యం పొందినవాడు, చాలా గొప్ప సింగర్ కార్తీక్. నిన్నేగ పుట్టుక పాడాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో పాడాడు, తర్వాత నిన్న మొన్న పెళ్ళంటే దేహములు వేరైనా పాడాడు, భూమి ఫలిస్తే చూడాలని పాడాడు. ఏమండి ఈ పాటలని మీరు ఏమైనా చెడిపోరండి? మీరు ఎవరైనా చెడిపోతే మొన్న చెప్పు తీసుకొట్టండి వచ్చి, నేను పడతాను. అన్నయ్య ఈ 4 పాటలు ఎందుకు రాసావు, ఆడితే ఎందుకు పాడి ఇచ్చావు, ఇలా పాడిచ్చినందుకే కదా ఈరోజు ఇంత నాశనం అయిపోయినాయి మా జీవితాలు అనండి బాబయ్య, అనండి. నా పెళ్ళంటే పాటినట, ఎవరికో పెళ్లి చేసుకోవాలనిపించిందట, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదరా బిడ్డ? అయ్యి బాబు ఈ అపవిత్రమైన పాటినేసి నేను ఇలాగ అయిపోయినని. దొంగలు ఇప్పుడు నీ తప్పును ఖండిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నోరు బెగులుతోందా? అరే నువ్వు చేసింది పనికిమాలిన పనిరా అంటున్నందుకు, అన్యాయం అయిపోయిన వాళ్ళు పక్షాన్ని నిలబడినందుకు. అది ఏమంటే మా సంఘంలో, నా సంఘం, నేను ఎంత నేను ఎక్కడైతే వాక్యం ప్రకటిస్తున్నానో అక్కడ ఉన్న క్రీస్తు సంఘంలో, అది ఎక్కడైనా కానివ్వండి, అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నా కుటుంబంలో సభ్యులకు అన్యాయం జరిగినట్టే భావిస్తా, నో డౌట్. వాళ్ళ పక్షాన్ని నిలబెడతా, మాట్లాడతా. వాళ్ళకొకళ్ళ కష్టం వస్తే నా దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత సహాయపడతా తప్ప ఇంకా వెనక్కి మాత్రం తగ్గను. ఇది నా మనస్తత్వం. రేపొద్దున మీలో ఎవరైనా వచ్చి అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు, తినడానికి తినలేదంటే నాకున్నది తినడం మానేసి అని నీకు పెట్టేస్తా. ఆ మనసు నాకు ఇప్పుడే కదా ఎప్పుడు ఉంది,
కరోనా టైంలో కూడా నన్ను ఎవరు అడగలేదు. నేనే సుభాష్కి ఫోన్ చేశాను, అరే తమ్ముడు ఎవరి పరిస్థితి అయినా బాగాలేదేమో వెంటనే కనుక్కోన్నాను. అవునా కాదా కావాలంటే అడగండి, నేను వెళ్ళిపోయిన తర్వాత అడగండి, పర్లేదు ఇలాగ అన్నాడా లేదా అన్నయ్య అని. మన సంఘంలో ఎవ్వరూ ఆకలితో ఇబ్బంది పడకూడదు, పనులు లేక ఇబ్బంది పడకూడదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పండి, మనం ఏదైనా చేద్దామని చెప్పాను. సో అలా ఒక ఆడపిల్ల వచ్చి నా గుమ్మ ముందు కూర్చొని, అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు నేను మోసపోయాను అంటే నువ్వేం చేస్తావు? అడుగుతావా అడగవా? అడుగుతావు కదా, అడగాలి కదా. ఇప్పుడు సంఘంలో సమస్య వస్తే సంఘంలోనే తేల్చాలి, అన్యులతో సమస్య వస్తే బయట తేల్చుకో. పోను దానికి ఏమైనా సాక్ష్యాలు లేవా అంటే నీ నీ ఇంటి వారు నీ తల్లితో సహా ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. దానికి కక్ష అవసరమా? ఉన్నది ఉన్నట్టు మాడుకోవడానికి? దీనికి మళ్ళీ డొక్కు బ్యాచ్చు డప్పు కొట్టడానికి, ఇది నా ఎదురుగా కొట్టండి వచ్చి గాలి తీసి పంపించేది, ప్యాచీలు పడిపోతే మొత్తం 5-6 ప్యాచీలు, మళ్ళీ పంచర్ కూడా వేసేవాడు ఉండడు. వాక్యాన్ని అస్సలు వక్రీకరించవద్దు, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా సరే ఏదైనా ఒప్పుకుంటాను కానీ ఒక్కసారి డిసైడ్ అయిపోయిన తర్వాత, పరిశోధన పూర్తయిపోయిన తర్వాత మహామహుల్నే లెక్క చేయలేదు నేను. సర్టిఫికేట్లు చింపి అవతల పడేశాను అంతే కదా. ఎప్పటికీ అదే ధైర్యం ఎప్పటికీ. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే దేవుడు ఎప్పుడూ కూడా ఒక పక్షాన మాట్లాడిన వాడు కాడు, అందరినీ వాడుకోవాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళని వాడుకున్నానంటే, పిలాతు భార్యనే దేవుడు ఎందుకు వాడాడు అనేది నీకు అర్థమైతే, శతాధిపతితోనే ఎందుకు మాట్లాడించాడు అన్నది నీకు అర్థమైతే, నేను వాళ్ళతోనే ఎందుకు పాడించాల్సి వచ్చిందో నీకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ మన సంఘంలో కూడా మంచిగా పాడే పిల్లలు ఉన్నారు, అందులో కొంతమందితో పాడించాలని నాకు ఆశ ఉంది. మొన్న ఉంది చైత్ర అనే పాప గురించి కల్పన పాడిన పాటను మనం యూట్యూబ్లో పెట్టాం. కల్పన ఫోటో చూసి అన్యులు కూడా ఆ పాట వినేశారు. ఇప్పుడు యుక్తిగా వాళ్ళకి సువార్త అందిందా అందలేదా? అందిందా అందలేదా? అందింది కదా. చైత్ర గురించి నా భార్య పాడిన పాట అని చెప్పి ఇవిడు ఫోటో వేశాను అనుకోండి, ఆయన లక్షల మంది చూస్తారా? తను ఏం బాధపడినా పర్లేదు కానీ చూస్తారా? నిజం చెప్పండి, మీ వదిన గారు ఫోటో వేస్తే అంతమంది చూస్తారా? చూడరు కదా. అయినా కల్పనలాగా మా ఆవిడ ఎక్కడ పాడగలదు, తనేం ఫీల్ అవ్వదు. నిజం చెప్తున్నాను నేను, కల్పనలాగా పాడడానికి పోను. మా ఆవిడ మాట వదిలేస్తే నా చెల్లెమ్మలు నా అక్కలు కూడా పాడలేరు. పాడగలరా మీరు? అబద్ధాలు చెప్పకండి, పాడగలరా? పాడలేరు. ఎందుకంటే ఆవిడ మహా గొప్ప సాధకురాలు, చాలా గొప్ప సాధన చేసింది. అంటే అంత సాధన, అంత టాలెంట్ ఉన్న ఆమెని అన్యజనరాలు కదా అని తృణీకరించేద్దామా? లేదు, ఇంత గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి ప్రభు పనికి వాడదామని వాడదామా? ఏది యుక్తి, ఏది యుక్తి, ఏది కుయుక్తి? మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. వివేకం అంటే అది. ఉదాహరణకు ఒక మాట చెప్తా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అందరూ అభిమానించే రోజులు అవి. ఆ రోజుల్లో కొందరు క్రైస్తవ సేవకులు ఏం చేశారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడాడంటే ట్రెండ్ సెట్టర్ అయిపోతుంది. ఇంక ఇళయరాజా గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్ అంటే మామూలుగా లేదు, పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లు, అందరి దగ్గర మోగుతున్నాయి అవి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే, చాలామంది క్రైస్తవ సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు అందులో, చిన్నోళ్ళు ఏం కాదు, ఏం చేశారంటే మనం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ప్రభు పాటలు పాడించి రిలీజ్ చేస్తే ఆయన్ని అభిమానించే వాళ్ళు పాటలు వింటారు, ఆయన్ని అభిమానించే వాళ్ళు పాటలు వింటే పాటల భావం వీళ్ళకి అర్థమవుద్ది, పాటల భావం వీళ్ళకి అర్థమైతే వీళ్ళు మారు మనసు పొందుతారు. ఏదో విధంగా దేవుని మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది ఎవరైతే ఏంటి అనుకున్నారు వాళ్ళు, అనుకుని బాలుగారితో పాటలు పాడించారు. యావత్ క్రైస్తవ సమాజం బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయినప్పుడు స్పందించిందా లేదా? స్పందించిందా? ఎందుకంటే ఎన్నో క్రైస్తవ పాటలు పాడాడు ఆయన అని స్పందించింది. ఇప్పుడు ఆయనకు నిత్యత్వంలో ఉన్నాడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు అనేది అంత విషయం కాదు మనకి. ఆయన భూమి మీద ఉండగా మనం వాడుకుంటే ఉపయోగపడ్డాడా లేదా, అది ఇంపార్టెంట్ అక్కడ. సో దేవుడు ఆయనకి ఇచ్చిన స్వరాన్ని మనం వినియోగించుకున్నాం, ఆయనను బట్టి కొందరైనా ఏం విన్నారు, దేవుని మాటలు విన్నారు. ఇప్పుడు నా ఫోటో వేసేయారు అనుకోండి, నా ఫోటో వేస్తే ఎక్కువ మంది వింటారా? బాలసుబ్రహ్మణ్యం అయితే ఎక్కువ మంది వింటారా? మీరు చెప్పండి, మా అన్నయ్య కదా అని అబద్ధాలు చెప్పకండి నాకు. నా ఫోటో వేస్తే ఆవిడ ఎండు, మరి ఎవరు ఫోటో వేస్తే ఎక్కువ మంది వింటారు?
కదా. అప్పుడు మనం దేవుని మాటనే తీసుకెళ్లాలన్న మంచి ఆలోచన నీకుంటే ఆ ప్రొఫెషనల్ సింగర్తో పాడించడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. తప్పే ఉంది, మనం తగ్గించుకుంటే తప్పే ఉంది. మనం సంఘంలో పాడుకుందాం, అలాగే నేను మిమ్మల్ని ఇంక కించపరచట్లా, పాడండి గొప్పగా, కానీ మీరు నిజాలు చెప్పేయండి. వాళ్ళకంటే గొప్పగా మీరు పాడగలరా? నిజాలు చెప్పండి. మీరు అబద్ధం ఆడొద్దు, ఫ్రాంక్గా ఆడుకుందాం. నేను పాడలేనని ఒప్పేసుకుంటున్నాను, నేను నిస్సిగ్గుగా మీ ముందు ఒప్పుకుంటున్నాను, నేను వాళ్ళలాగా పాడలేను. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. సో నా చెల్లెమ్మలు నా అక్కలు కూడా వాళ్ళకంటే గొప్పగా అయితే పాడలేరు. ఎందుకు పాడలేము అంటే మన దగ్గర సత్తా లేక కాదు, మనం నేర్చుకోక, మనకేమలేదంటే ప్రాక్టీస్ లేదు. నా బండి రిపేర్ వచ్చింది, రెంచట్టుకుని ఇప్పేసాను అనుకోండి, మొత్తాన్ని తీసుకెళ్ళి మండపడి పెద్ద కాళ్ళలో పడేయాలి. ఏ రిపేర్ వస్తే నీకు రిపేర్ చేయడం రాదు. నువ్వేదో గాలి కొట్టుకోవడానికి, తుడుచుకోవడానికి, ఆయిల్ పెట్టుకోవడానికి పని చేస్తావు తప్ప రిపేర్ వస్తే ఇప్పేసి బోర్ చేసేయడానికి నువ్వు పని చేయవు. దానికి ఎవరు కావాలి? నిపుణుడు కావాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే తన పనిలో నిపుణత గలవాని నీవు చూచితివా? వాడు ఎక్కడుంటాడట? రాజులు ఎదుట నిలబడతాడట వెళ్ళి. అప్పుడు అలాంటి వాడిని అందరూ యూజ్ చేసుకుంటారు. నువ్వేనా ప్రధాన గాయకుడివా? ప్రధాన గాయకురాలివా? కాదు కదా. మరి అలాంటప్పుడు ప్రధాన గాయకుడిని వాడితే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. ఎవడ స్వరం విని ఓడిపోడైపోతాడు. అందుకే నేను మళ్ళీ 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 అడుగుతున్నా. నా నేను రాసిన పాటలు మామూలుగా ఉండవు. దాదాపు 3 ఆల్బమ్లో ప్రైవేట్ సాంగ్స్ కూడా వచ్చాయి. కరోనా గురించి రాసిన పాట ఓ మనిషి ప్రైవేట్గా రిలీజ్ చేసాం. ఎంత సక్సెస్ఫుల్ సాంగ్ అండి అది, ఎంత సక్సెస్ఫుల్ సాంగ్. అద్భుతమైన పాట అది, అందులో ప్రతి లైన్ అద్భుతమే. మన మండపేట పిల్లలే ఫోన్ చేసినాకప్పుడు, అన్నయ్య ఏం రాసావన్నయ్య పాట ఎంత అద్భుతంగా ఉందని వీళ్ళే చెప్పారు. ఎవడో చెడిపోయినా చెప్పలేదు మరి నాకు ఫోన్ చేసి. రాజమండ్రి డిగ్రీ కాలేజీ వాళ్ళు కూడా, ఆర్ట్స్ కాలేజీ వాళ్ళు కూడా ఆ పాట వాడుకున్నారు, అన్యులు వాడుకున్నారు, ఎప్పటికీ చాలామంది వాడుకుంటున్నారు. సో ఎందుకు? ధనుంజయ్ పాడాడు కాబట్టి. నేను పాడేసుంటే అంత అలా రాదు నాకు, అంత అందంగా పాడలేను. పాడగలను కానీ అంత అందంగా నేను పాడలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, నేను పొద్దున్నే లేచి పడుకుని లేస్తానంతే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, నేను ప్రాక్టీస్ చేయను. నేను ప్రాక్టీస్ చేయకుండా పాడేటప్పుడు నా గొంతులో జేర్ వస్తుంది, దడ వస్తుంది, షేక్ వస్తుంది, వోకల్ హై పిచ్లో మనం పాడలేము, హై నోటు గమ్ము నెళ్ళదు. ప్రార్థన పాట ఉందా? ప్రార్థన కొరకే ప్రక్షాళన, హేమచంద్ర పాడాడు, అందులో హై నోట్లు ఉంటాయి. అక్కడికి వచ్చేసరికి తీసుకుని వచ్చారు చాలామందికి, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు మనకి. అలాగే పెళ్ళంటే దేహములు వేరైనాలో ఇహలోకాలలో శూన్యం ఉండగానే ఒక హై నోట్ ఉంటుంది. ఆ హై నోటు అంత ఈజీగా మనం పాడేలేము, ఎందుకంటే వాళ్ళ సంగీతంలో ప్రావీణ్యం సాధించేశారు. నువ్వు సాధించు, నిన్న నెత్తి మీద పెట్టుకుని వాడుకుంటాను రా నాయన, వద్దన్నా నేను ఏమైనా. నువ్వైతే ఇంకా మంచిది కదా, పొయ్యి కడవకు మళ్ళీ ఉంటావు. చక్కగా నువ్వు సాధించు. దావీది గారు కూడా ఎవరు పడితే వాళ్ళతో పాడించలేదు, ప్రధాన గాయకుడితో పాడించాడు. ప్రధాన గాయకుడు అంటే అర్థం ఏంటి? నిపుణుడు అని. నిపుణుడు వేసిపోయింది, నువ్వు ఇప్పేకూడదు, పేలిపోద్ది. చివరి గ్యాస్ పోయి రిపేర్ వచ్చినా నువ్వు చేయలేవు, ఆ చేసేవాడిని తీసుకొస్తావు. ఆడ అన్యుడా ధన్యుడా అనవు. చర్చి కట్టాలి, ఇటుకలు ఎవడేస్తాడు, ప్లాన్ ఎవడేస్తాడు, రేఖ ఎవడ తెస్తాడు, గోళ్ళు ఎవడ కడతాడు, ప్లాస్టింగ్లు ఎవడ చేస్తాడు, టైల్స్ ఎవడేస్తాడు, సౌండ్ సిస్టమ్ ఎవడ చేశాడు, మైకులు ఎవడు వాడి తయారు చేస్తున్నాడు, అక్కడేం పరిశుద్ధత ఉండదేమో. వస్తువైనా స్వరమైనా మాటైనా పాటైనా ఏదైనా అది దేవుని మహిమ కొరకే కదా. నువ్వు అంత మంచి మనసుతో ఆలోచించావు అనుకో, ఏమంటే క్వాలిటీ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అంటావు. అవునా కదా చెప్పండి? అంతే. మానవ దేహాలకున్న మహిమ రూపం విన్నారా అని పేరు చెప్పండి. ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పండి, పేరు చెప్పండి అయ్యా. ఎవరు? చాలామందికి తెలియదు. సినిమాల్లో ఆయన ఏ పాట పాడాడు చెప్పండి పోని. సురేష్ అనే ఆయన, మానవ దేహాలకుంది మహిమ రూపం పాట పాడిన ఆయన సినిమాలో ఏ పాట పాడాడు? ఒకే ఒక్క పాట అయింది, బాగా పాపులర్ అయింది. తెలుసా మీకు ఏమైనా? తెలీదు. ఈ కథలేవి తెలియనప్పుడు మీకు ఎందుకయ్యా అక్కలేని పంచాయతీలు? పాట విన్నావా? అందులో భావం గ్రహించావా లేదా? అక్కడితో అయిపోయింది.
ఏమంటే ఆ పాట ఎంత బాగుంటుందండి. మానవ దేహాలకున్న మహిమరూపం అలాంటి పాటలు ఎవరు ఎక్కడ రాయగలరు అంటున్నాను. అసలు ఆ పదాలు ఆ భావజాలం నేను అతిశయంగా చెప్పుకోవట్లేదు, కానీ పాటలు రాయటంలో ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో పెట్టాడు దేవుడు. నెంబర్ వన్ ప్లేస్లో నేనే ఎప్పుడు రెచ్చిపోలేదు, నేనే ఎప్పుడు గర్వంతో మాట్లాడలేదు, నేనే ఎప్పుడు అహంకారంతో మాట్లాడలేదు. అంటే నేను మనసు పెడితే రాయగలనా లేదా? రాయగలను. కానీ ఆ పాట ప్రజల్లోకి వెళ్ళాలి అంటే దానికి సరైన సమర్థవంతుడైన వ్యక్తి కావాలి. ఏదో నువ్వు నువ్వు పాడేసుకుంటే పనులు అవ్వు, సమర్థులు పాడాలి. సమర్థులు పాడితే అప్పుడు అందరూ వింటారు. మనం మన సంఘంలో పాడుకుందాం. లేదు అన్నయ్య నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వాలని అంటావా, నువ్వు నేర్చుకో, నీకు ఎందుకు ఇవ్వకపోతే అడుగు, నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను నేను, బాగా నేర్చుకో, నువ్వు మంచిగా సంగీత పరిజ్ఞానం సంపాదించు, గమకాలు నేర్చుకో, మంచి శృతి నేర్చుకో, మంచి లయలో పాడడం నేర్చుకో, నీకైతే ఫ్రీ కదా, నాకు డబ్బులు కూడా అవ్వు, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా చెల్లివి, అంతేనా కదా. సో నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఏమండి, వాస్తవానికి మంచి మంచి గొంతులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మా చెల్లెమ్మ ఉంది మంచి గొంతే, మన చర్చిలో చాలామంది చెల్లెమ్మలు ఉన్నారు మంచి గొంతే, మా ఇంట్లో మా అత్తగారు ఉంది మంచి గొంతే. అంత మాత్రానా? వాళ్ళకి సంగీతం రాదు, వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. సో ప్రాక్టీస్ చేయరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాడడానికి అవ్వదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నా మీద ఉన్న అభిమానం కొద్దీ అంటారు, అన్నయ్య నువ్వు చాలా బాగా పాడేస్తున్నావు, నేను పాడే అన్నయ్య అంటారు, వద్రనాయన అంటాను. అయితే ప్రేమ కొద్దీ చెప్పే మాటలు తప్ప వాస్తవాలకి అది మనం సరిపోం వాళ్ళకి. మనకంత గొప్ప గొంతు ఏం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మనది కీచు గొంతే, సచ్చిలో పాడడానికి పనికొస్తుంది అంతే. కానీ తప్పక అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు పెద్దది పెద్ద ఎత్తుకి ఎదగలేని పరిస్థితులు, అంటే ఇప్పుడు డబ్బులు లేవురా బాబు పెట్టలేవు అనుకున్నప్పుడు నేను పాడేసాను కొనుక్కొని. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు, మనమే పాడేద్దాం, ఇంక మరి ఏం చేస్తాం, మరి దారి లేదు, దారి ఉంది, డబ్బులు ఉన్నాయి, పాడించేద్దాం. ఒక్క రెండు పాటలు నేను శంకర మహాదేవంతో పాట పాడించి తీరుతా, హరిహరంతో పాట పాడించి తీరుతా, దానికి మంచి పబ్లిసిటీ చేస్తా, ప్రజల్లోకి తీసుకెళ్తా. నా ప్రభువును గూర్చినటువంటి నీతి సువార్త ఏదో విధంగా జనంలోకి వెళ్ళాలి. అది అంజలైతే ఏంటి, పిల్లాతి భార్య అయితే ఏంటి, శతాధిపతి అయితే ఏంటి, అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు పిల్లాతి భార్య అయితేనే మనకు నష్టమా, శతాధిపతి అయితేనే మనకు నష్టమా, అంజుడైతేనే మనకేమైనా నష్టమా? మనకు నష్టం అయితే ఏమీ లేదు కదండి. మన ప్రభుకి ఏమైనా నష్టం కలిగితే చెప్పండి, అన్యుడి వల్ల మన ప్రభుకి నష్టం కలిగిందని. మన ప్రభుకే అన్యుడు అంటే ప్రేమ ఉంది. ఇంకో మాట కూడా చెప్పనా, ఇందాక తమ్ముడు అంటున్నాడు, అన్యులు పాడడం వల్ల రేపు పొద్దున వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు సువార్త తెలియదని అనడానికి అవకాశం వాళ్ళకే ఉండదు, వాళ్ళ మీద అభిమానంతో విన్న వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఏదో విధంగా వాళ్ళకి సువార్త అందినట్టే లెక్క. ఇప్పుడు దాన్ని బట్టి సంతోషించవచ్చు కదా నువ్వు, నీకు ఎందుకంత కుళ్ళు అదనమాట. అందుకే ఇప్పుడు నాలాంటి వాడిని ఎప్పుడు ఇలాంటి వాటిలో రాక్కండి. మీ మీ ప్రసంగాలే మీరు చేసుకుపోండి, నన్ను లాగితే ఎలా ఉంటుంది, మొత్తం చింపి సాట్ అయిపోద్ది. ఇంకా మీకు కౌంటర్లు ఇచ్చుకోవడానికి కూడా ఏం ఉండవు. ఇంకా మాట్లాడినా ఇంకా మాట్లాడగలిగే జ్ఞానం ఉంది మన దగ్గర. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ఎందుకో అది ఇది కూడా చెప్తా, వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువు వారు సొంతూరుకి వెళ్ళారు. సొంతూరుకి వెళ్ళి వాక్యం బోధిస్తుంటే చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు వారు సొంతూరులో, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉండినను, ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదని ప్రభువు చెప్తున్నారు. మరియు ప్రవక్త ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతమంది ఇశ్రాయేలీలు కరువులో ఉంటే ఎక్కడికి పంపించారట దేవుడు? సీదోనులోని సారెపతు విధవరాల దగ్గరికి పంపించారట. ఇంతమంది కుష్ఠరోగులు ఇశ్రాయేల్లో ఉంటే దేవుడు ఒక అన్యజనుడైన నయమాన్ దగ్గర పంపించారట. చూసారండి, అంటే దేవుడు అన్యుల్ని ఎప్పుడు తోసేయలేదండి, వాళ్ళ ద్వారా మహిమ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇశ్రాయేల్ కుళ్ళిపోతారు, మేము ఇశ్రాయేలీలు ఇంత పరిశుద్ధులు ఇక్కడ ఉండగా సారిపోతే విధవరాలే కావాల్సి వచ్చిందా మీకు, అన్యజనురాలు, నయమాన్ కావాల్సి వచ్చాడా మీకు, ఆ విగ్రహారాధికుడు అన్యజనుడు అని ఓ మీరు కుళ్ళిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరిని త్రోసివేయవాడు కాడు, దేవుడికి అందరూ కావాలి.
అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా వచ్చిందండి, అందులో బిట్లు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు వీళ్ళే, ఇష్టం వచ్చినట్టు. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో నటించినోడు ఎవరికి రీప్లేస్ చేసి నటించాడు? పాట పాడటం కాదు, డైరెక్ట్ యేసుప్రభు యాసం వేసాడు. పాట మాత్రం ఆయన వాక్యాన్ని పాటగా పాడితేనే నీకు అంత తప్పు అనిపిస్తే, ఒక లోక సంబంధి యేసుక్రీస్తు ప్రభు యాసమే చేస్తే నువ్వు తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి రీప్లేస్ చేసి పడేసావు, దాన్ని నువ్వు వాడేసుకున్నావు. ఏ వాడుకోలేదా? గుండెల మీద చేసి చెప్పమని వాడుకోలేదేమో, నడు రోడ్డు మీద నిలబెట్టేస్తాను అబద్ధాలు ఆడితే, సాక్ష్యారాలతో సాక్ష్యాధారాలతో వాడుకున్నారు, అందరూ వాడేసుకున్నారు నిస్సిగ్గుగా. ఈ వాడేసుకున్న వాళ్ళు పాటల్లో వాడేసుకోవచ్చు, వీడియో పాటల్లో, మీరు పోస్టర్ల మీద వాడేసుకోవచ్చు, తమనెల్స్ మీద వాడేసుకోవచ్చు. ఆయన ఏదో నిజమైన యేసుక్రీస్తులాగా బిల్డప్, ఆ తర్వాత ఎన్నో అసభ్య సినిమాల్లో సన్నివేశాల్లో నటించాడు, అదే హీరో. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, కావాలంటే రండి చూపిస్తా. అటు యేసుప్రభు పాత్రలోనూ జీవించేస్తారు, ఇటు సాతాను పాత్రలోనూ జీవించేస్తారు. ఇప్పుడు నేను వాడుకోవటం తప్పని అనట్లేదు, నేను వాడుకుంటాను ఇతని ఫోటో. కానీ అక్కడ నా కాన్సెప్ట్ ఏంటి, ఒక పోలిక చూపెట్టడం కోసం జస్ట్ అలా బొమ్మ వాడుకుంటే వాడుకుంటాను, దానికి నేను ఇప్పుడు తప్పు పట్టను. కానీ నువ్వు తప్పు పడితే మరి దీనికి ఏమంటావు అని అడుగుతాను. పాటకే నీకు అంత మంట వచ్చేస్తుంటే డైరెక్ట్ నువ్వు యేసుప్రభు అని రీప్లేస్ చేసి పడేసావు కదా, దీని తప్పు పడితే ఏం చేస్తావు? పాటలో వాడేసావు కదా, నువ్వు వాడిన వాళ్ళందరూ నటులే కదా, దొంగలే కదా, మరి వాళ్ళు అన్యులే కదా, దీనికేమంటావు అంటే నీళ్లు మింగేస్తావు. కాబట్టి అనవసరమైన విషయాల మీద సంఘాన్ని పాడు చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. ఏమైనా సత్యం చెప్తావా చెప్పు. ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇలాంటి పిచ్చోళ్ళని ప్రోత్సహించే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళకండి. మళ్ళీ చెప్తున్నా, ఇక మీదట నా సపోర్ట్ ఎవ్వడకుండదు, ఎవ్వడికి. ఇలాంటి పిచ్చి ప్రసంగాలు చేసి ఇలాంటి పిచ్చోళ్ళని ఎవరు ప్రోత్సహించినా సరే దగ్గరకు కూడా రాని మనం, నాకేమో నష్టం లేదు. రేపొద్దున పనికి పని వస్తే నేనే ఉపయోగపడాలి తప్ప నీకు ఎవడు ఉపయోగపడ్డా మళ్ళీ వాళ్ళకి. సమర్థవంతంగా మాట్లాడాలి రేపొద్దున, నీ పక్షాన్ని నిలబడాలి, దమ్ముతో నిలబడాలంటే ఎవరు మాడతారు, ఎవరు వస్తారు అంత ధైర్యంగా రావాలి. మళ్ళీ అప్పుడు గుర్తొస్తాడు అన్నయ్య. ఇలాంటి పిచ్చి పనులు చేసి పిచ్చి ఆలోచనలతో ఏదో 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 డొక్కుడిక్కులు నాలుగు పెట్టేసుకునేది హడావుడి చేసేద్దామంటే అప్పుడు నాకు ఒళ్ళు మండుద్ది. ఎవరినైనా సపోర్ట్ చేస్తే నేను ప్రాణం ఇచ్చేంతగా సపోర్ట్ చేస్తా. అంతేగాని పిచ్చి వేషాలు వెర్రి వేషాలు వేస్తే మాత్రం నాకు తిక్కలేసిపోద్ది, అది చాలా తప్పది. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా సభ జరుగుతుందంటే ఇంకెళ్ళకండి, వేస్ట్, అనవసరం. ఇలాంటి అర్థం పర్థంలేని భావజాలం కలిగిన వాళ్ళతో కూర్చోవడం కూడా అనవసరం. ఉన్న మీ విశ్వాసాన్ని తగలేస్తారు వీళ్ళు, ఇలాంటి దరిద్ర బ్యాచ్లు. సో కాబట్టి ఇంక ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, వేస్ట్ వేస్ట్ క్యాండిడేట్లు అని చెప్పి పక్కన పెట్టాలి. ఇంక అంతగా రెచ్చిపోతే కూడా తోక కత్తిరించాలి. అసలు 10 మందిని నిలబెట్టాలా, 10 మందిని పాడు చేయాలా, స్వచ్ఛమైన మనసు ఉండాలా, లేకపోతే చెత్త మనసు ఉండాలా? అన్ని సెమినార్లు జరిగాయి, ఖర్చు నా మనది, డబ్బుకు వెనకాడిన మనస్తత్వం మనది, అప్పు అయితే తీర్చాల్సింది నేను, పెట్టుబడి అయితే పెట్టడానికి కూడా వెనకాడిన వ్యక్తిత్వం నాది. కాబట్టి గణరాజాన్ని అడగండి, ఎప్పుడు కూడా అన్నయ్య చేసేయండి అంతే, ఒకవేళ ఏమైనా అయితే తర్వాత చూసుకుందాం అనేవాడిని తప్ప దేవుని పనికి ఎప్పుడు ఆటంకం పరచలేదు. మన తల తాకట్టు పెట్టేనే దేవుని పని చేద్దామన్నాను. అలాంటప్పుడు ఎవరికి తెలియని వాళ్ళని తీసుకొచ్చి వేదికలు ఎక్కించింది నేను, నా మనసు అది ఎక్కించలేదా? అసలు నేను పిలవకపోతే వాళ్ళని ఏమైనా పిలుస్తాడా? ఇప్పుడు నన్ను ఏమైనా అంటారా, నువ్వు నన్ను ఎందుకు పిల్లలేదని ఎవడని అడగలడా? అయినా కూడా పిలిచానంటే ప్రేమతో, అయినా కూడా దగ్గర తీర్చుకున్నానంటే ప్రేమతో, నా వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు అన్న ప్రేమతో తప్ప ఇక వేరే ఏ ఉద్దేశం నాకు లేదు. అందరూ ఒకే దగ్గర ఉండి చక్కగా పనిచేయండి, నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తా, నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటా, నా వల్ల అయింది చేస్తా అనే మంచి మనస్తత్వం నాది. అంతే తప్ప ఇన్నాళ్ళ నా సేవా పరిచర్యలు ఎవ్వడు నన్ను వేలెత్తి చూపలేడు, మమ్మల్ని మోసం చేసావని కానీ, మమ్మల్ని ఏదో వాడుకుని వదిలేసావని కానీ, లేదా మా దగ్గర దోచుకున్నావని కానీ ఎవ్వడికి ఛాన్స్ ఇవ్వను, నేను ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఆ విధంగా మనల్ని ఎవరేం అనలేరు, అది నా నిజాయితీ, నా నీతి. పోతే నాదే ఒక రూపాయి పోవాలేమో కానీ ఎప్పుడు ఒకటితో మాట అనిపించుకునే స్థితిలో మనం లేము. ఇంత స్వచ్ఛంగా పరిచర్య చేస్తున్నప్పుడు ఎందుకు ఈ కుళ్ళు ఎందుకు, ఈ దౌర్భాగ్యపు బుద్ధి ఎందుకు, ఈ అజ్ఞానం ఎందుకు, ఈ అజ్ఞానపు బోధలు ఎందుకు? అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, దేవుని పని చక్కగా జరగాలి, చేయనివ్వండి అంతే.
అంతేగాని అంటే సాగర్ అన్నకు బుద్ధి లేక పాటలు పాడిచ్చాడు, నాకు బుద్ధి లేక, ఆ వంశీ గారికి బుద్ధి లేక, మీరు పరిశుద్ధుల మీరు ఇంత సేవ చేసి ఇంతమందిని వాక్యంలో నిలబెట్టి ఇంత గొప్ప డిబేట్లు చేసి ఇంతమందిని నిలబెట్టేసి ఇంతమందితో పోరాడి ఈరోజు ఈ స్థితిలో నిలబడితే మీరు వచ్చి మాకు నేర్పించేస్తారా? అంటే ఇప్పుడు సాగరన్న చేసింది తప్పే, వంశీ గారు చేసింది తప్పే, ఇంతకు ముందు పాటలు రాసింది బాలసుబ్రహ్మణ్యంతో పాటించడం అందరు పాపాత్ములే, ఇక నేను ఇంకా పెద్ద పాపాత్ముడిని, మీరు మాత్రం మహాపరిశుద్ధులు, సెంటర్లో మీ బొమ్మ నిలబెట్టేసి దండ చేయాలా? అంటే సాగర్ గారి పాటలు అయిన వాళ్ళు అందరూ చెడిపోయారు, నా పాటలు అయిన వాళ్ళు అందరూ చెడిపోయారు, ఆ వంశీ గారి పాటలు అయిన వాళ్ళు అందరూ చెడిపోయారు, ఆ పాత పాటలు నీ అది పాట ఉంది కదా మంచి పాట, అది ఈ నీకు ఇష్టమైంది కావాలి దేవునికి, అక్కడ నుంచి ఎన్నో పాటలు వచ్చాయి, అది అన్న వాళ్ళు కూడా చెడిపోయారు. ఈ పాటలని బాగుపడిపోయారా? బుద్ధి ఉండొద్దు మాట్లాడడానికి, ఇలాంటి బోధలు చేయడానికి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు క్లియర్గా అర్థమైందని నేను చెప్పింది, ఏమైనా డౌట్లు ఉన్నాయా? క్లియర్గా వివరించి చెప్తున్నా, దేవునికి పక్షపాతం లేదు. ఎవరైనా సరే ఆయన గురించి మాట్లాడవచ్చు, అది ఇంకా ఆయనకి కావాలి. ఒక అన్యుడు మాట్లాడినా కూడా ఆయన వింటాడు, ఎందుకంటే ఆ అన్యుడిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక అన్యుడు పాడినా ఆయన వద్దండు, అది పాత నిబంధన కాలం కాదు, ఇది అన్యుడిని కూడా ప్రేమిస్తున్నాడు. రేపు పొద్దున అది ఆ అన్యుడికి బెనిఫిట్ అనుకుంటాడు దేవుడు. అయితే దేవుడి దగ్గర ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాట కొంతమంది శిష్యులు, ప్రభువా వీడెవడో మనోడు కాదు, నీ పేరట అద్భుతం చేస్తున్నాడు, అందుకని మేము గట్టిగా నివారించేసి, అయ్ నువ్వు మా బ్యాచ్ కాదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా ప్రభు గురించి నివారించేశాం అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు? బలే నివారించేశారా బాబు అన్నారా? అలా అనలే, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడును లేడు, అతను అలా వదిలేయండి అన్నాడు. అది ప్రభుకున్న గొప్ప ప్రేమ. ఈరోజు ఎవరైనా ఒక అన్యజనుడు పాట పాడాడు అనుకోండి, ఆ పాట అనేకులు విన్నారనుకోండి, దేవుడు ఏం ఫీల్ అవుతాడో తెలుసా? అరే నాయన నీకు సత్యం అర్థమవుతుంది పాడినందువల్ల, తర్వాత నీ అభిమానులు కూడా నీ పాట వింటే సత్యం అర్థమవుతుంది. అందుకే నేను సినిమా వాళ్ళు బొమ్మలు ఎందుకు వేస్తానంటే, వాళ్ళ అభిమానులు కూడా క్లిక్ చేసి వింటారు కదా అని, అంతే, వేరే ఉద్దేశం ఏం కాదు నాకు. ఇప్పుడు ధనుంజయ బొమ్మ వేసాం అనుకోండి, ధనుంజయ అభిమానులు వింటారు. హేమచంద్ర బొమ్మ వేసాం అనుకోండి, ఓ మన హేమచంద్ర పాడేటట్టు ఎలా పాడాడో చూద్దామని అతని అభిమానులు కూడా వింటారు. అప్పుడు విన్నప్పుడు ఒక మాట అలా పట్టుకుంది అనుకోండి, మనకు అంతకంటే కావాల్సింది ఏముంది? నా ప్రభువును గురించి నీతి సువార్తలు చెవుల్లోకి వెళ్ళింది, అంతే చాలు. ఆ పాట ద్వారా భావం వాళ్ళకి అందింది. ఇప్పుడు మానభంగం పాట ఉంది, దాదాపు 500,000 మంది చూశారు. ఈ 500,000 మందిలో కనీసం 10 మంది అయినా అమ్మతనంలో, ఆడతనంలో అమ్మను చూస్తే అదే మగతనం, చాటి చెప్పరా? ఆడతనంలో యేసుక్రీస్తుల అమ్మను చూడరా? మగాడంటే ఎలా ఉండాలని చాటి చెప్పరా? నువ్వు మగాడివని నిరూపించుకోరా అని రాసిన లైన్స్ కనీసం ఒక్కడైనా ఆలోచించడా? నా ప్రభు గొప్పతనం వాళ్ళ దృష్టికి వెళ్ళదా? వెళ్తుంది. మనకు అది కావాలి. మంచి మనసు ఉందనుకోండి ఏం కోరుకుంటాం? పోలండి, ఏదో కక్షచేతనైనను మెషచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడని కోరుకుంటాం. ఏమండి ఇక మీదట మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళ ఎక్కడికి మా చెల్లిని పంపను, అసలు నా సపోర్టు ఉండదు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే కనీసం నా పక్కకు కూడా రానివ్వను, పక్కకు కూడా. ఎందుకు? మన అనుకున్నప్పుడే నేను ఏదైనా చేస్తా, మన కాదు అని అవతల నుంచి చిన్న సిగ్నల్ వచ్చినా నేనే ముందు దూరం పెడతా, ఎందుకంటే ఐ డోంట్ కేర్ ఎనీబడీ, నాకు అవసరం లేదు. ఎప్పటికీ సత్యం పక్షాన్ని నిలబడడం, చచ్చేంత వరకు సత్యం పక్షానే నిలబడతాం, సత్యం పక్షానే నిలబడతాం. ఇప్పటివరకు నేను చేసిన ప్రసంగంలో కూడా ఎక్కడ నేను మసిపూసి మారేడికే చేయలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడా, ఉన్నది ఉన్నట్టు. ఒకవేళ కాదు అంటే ఎలా కాదో చెప్పాలి. పిలాతు భార్య దేవుని వల్ల మాట్లాడలేదంటే సొంతంగా మాట్లాడిందా, కళ సొంతంగా వచ్చిందా, దేవుడు లేడా వెనక? శతాధిపతి మాట బైబిల్లో రాయబడలేదా? దేవుడు నయమాన్ని, సారిపతి విధవరాలని ఇస్రాయిల్లో అంతమంది ఉండగా వాళ్ళని ఎన్నుకోలేదా? కొర్నేలు అన్యజనుడు పేతురు గారు నేను వెళ్ళనంటాడు, పంపించలేదా? ఆడికి వెళ్ళినందుకు ఇస్రాయిల్లో యూదుల్లో పెద్ద గొడవ జరగలేదా? దేవుడు పేతురికి దర్శనం చూపెట్టలేదా? అరే నాయన నేను పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రమైన ఎంచొద్దని. సో ఆ విధంగా కొర్నేలు ఒక్కడ మారితే కొర్నేలు దగ్గరికి పేతురు గారు వెళ్ళినందుకు కుటుంబం అంతా మారింది. సో అలాగా ఎవరు ఎప్పుడు పట్టబడతారో తెలియదు. మీకు తెలుసా కల్పన ఇప్పుడు క్రిస్టియన్గా ఉంది,
ఆవిడ క్రీస్తుని విశ్వసిస్తుంది. సత్యం ఒక్కటే తెలియదు అంతే ఆవిడికి. కల్పన ప్రస్తుతానికి క్రీస్తుని విశ్వసిస్తుంది. మన ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది చూడండి కావాలంటే, నేను క్రిస్టియన్ పాటలు పాడతానని. ప్రాణం కమలాకర్ గారు ఒకప్పుడు పక్క సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఈరోజు ఆయన క్రీస్తు పాటలే చేస్తున్నాడు, క్రీస్తు పాటలే చేస్తున్నాడు, అందరితో క్రీస్తు పాటలే పాడిస్తున్నాడు, మంచి మ్యూజిక్ డైరెక్టరు. సో అందరూ సత్యం తెలుసుకుంటే ఏమో ఏ రోజు ఎవరు ఎలా మారుతారో ఎవరికి తెలుసండి. మంచిగా జరగనివ్వండి జరిగేదాన్ని, అంతేగాని పిల్లల మనసులు పాడు చేయడం ఏంటంటే దరిద్రంగా. ఇది వీళ్ళకే మహాజ్ఞానం తెలిసినట్టు. అలాగైతే ఇంకా మీరు ప్రసంగాలు చేయడం ఎందుకు, అన్యజనులతో చేయించండి, సినిమా యాక్టర్లతో ప్రసంగాలు చేయించండి, ఎక్కువ మంది మారుతారు కదా అని అంటే అనొచ్చు. మరి విపరీత వాదాలు చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళతోనో అన్యజనులతోనో పాటలు పాడించడం బదులు వాళ్ళతోనే ప్రసంగాలు కూడా చేయించండి, మీరు చేయడం ఎందుకు ఇంక ప్రసంగాలు అని కూడా అనొచ్చు. ఇప్పుడు చేసేది ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు అంటే అన్యజనుడు ప్రసంగం చేశాడని చెప్పడమే, గాంధీ గారు చెప్పారంటే అన్యజనుడు మా క్రీస్తు గురించి ప్రసంగం చేశాడని చెప్పడమే, లేకపోతే రామకృష్ణ పరమహంస చెప్పాడంటే అది చెప్పడమే, ఆర్జీవీ చెప్పాడని పబ్లిసిటీ చేస్తే అదే దాని అర్థం. ఒక అన్యజనుడు సత్యాన్ని తెలుసుకుంటాడు అంటే సత్యం ఇంకొక అన్యుడితో చెప్పించినా తప్పేమీ లేదు. ఒకవేళ అదే జరగాలి అంటే చేద్దాం, దానికేం తప్పులేదు. కానీ వాళ్ళు చెప్తారా, చెప్తానంటే చెప్పిద్దాం. మరి అంతే కదా, మంచి ఎవరు చెప్తే ఏంటండి, మంచి ఎవరు చెప్పినా మంచే, చెడు ఎవరు చెప్పినా చెడే. నా ప్రభు గురించి అన్యుడు మాట్లాడితే వాడు నోరు పవిత్రం అవుతుంది తప్ప నా ప్రభు అపవిత్రం అవడు. ఇప్పుడు అన్యజనుడితో చెప్పించండి అయితే వాక్యం అంటే, కొన్ని డబ్బులు ఇస్తే చెప్తానంటే చెప్పిస్తాను నా స్తోమతకు తగితే. చిరంజీవి గారు ఒక ప్రసంగం చేస్తాను డబ్బులు అన్నాడు అనుకో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో 10 కోట్లు, పట్టుకెళ్ళి చిరంజీవి గారి చేతులు పెట్టి బాబు మా ప్రభు గురించి ఇదిగో ప్రసంగం రాసిస్తున్నాను, నువ్వు కెమెరా ముందు కూర్చో చదివే బాబు అని చిరంజీవి గారికి ఇచ్చి చెప్పించమని నేను చెప్పిస్తాను. ఎందుకంటే కొన్ని వందల మంది సువార్త వింటారు, ఆ చిరంజీవి గారు ఆ చిరంజీవి గారు కూడా సువార్త వింటారు. ఆ రకంగానే తీర్పు జరుగుతుంది. ఇదేం తప్పేం కాదు అది. ఒకవేళ మీరు కౌంటర్ వేసాం అనుకుంటారు ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నా, ఒకవేళ నువ్వు డబ్బులు ఇస్తే 10 కోట్లు నేను చెప్పిస్తా, నా దగ్గర 10 కోట్లు లేవు, మరి 10 కోట్లు ఇస్తే చిరంజీవి గారు కూడా చెప్తాడు. ఎందుకు చెప్పడు, చెప్తాడు కదా, ఏమండి ఈ ప్రసంగం చేయండి బాబు ఒక 10 కోట్లు ఇస్తాం యాడ్ అనుకుని నటించండి ఇందులో అంటే నటిస్తాడు. తద్వారా అమ్మాయిలు అందరూ సువార్త వింటారు, సంతోషమే మాకు. పోనీ ఒక 50 కోట్లు ఈ ప్రభాస్తో చెప్పిస్తాను. సో మంచి హృదయంతో ఆలోచించాం అనుకోండి, అంత ఎలా కనబడుతుంది మనకి, మంచిగానే కనబడుతుందండి. కుళ్ళు చెడ్డ అసూయం దరిద్రగొట్టి హృదయంతో ఆలోచించాం అనుకో, నీకు అంత ఎలా కనబడుతుంది, చెడ్డగానే కనబడుతుంది. కాబట్టి మనం ఏం తప్పు చెప్పలేదు, మనం ఎవరిని పాడు చేయలేదు. ఒక్క పాట పాడించినందుకు ఇంత పెంట చేస్తారా, ఎవడు పాడవలేదు, అందరూ బాగున్నారు, అందరూ ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు. వర్ధిల్లండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ సత్యం ఎప్పటికీ సత్యమే తండ్రి, మీ వాక్యాన్ని ఎప్పుడు కలిపి చేరపలేదు ప్రభా. మీ మనసు ఏంటో మాకు తెలుసు, పిల్లలందరికీ తెలుసు తండ్రి. మీ మనసులో ఎప్పుడు కూడా పక్షపాతం లేదు, భేదం లేదు తండ్రి. అందరూ బాగుండాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా అందరూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, అందరూ ప్రభా మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు. మీరు అందరినీ సమానంగా చూస్తున్నారు, మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా మీరు సూర్యుని ఉదయింపజేస్తున్నారు, వర్షం కురిపిస్తున్నారు. మీలో లేని పక్షపాతం మాలో ఎందుకు ప్రభా, మీకు లేని పక్షపాతం మాకు ఎందుకు తండ్రి? మీరు చూపించే ప్రేమే మేము కూడా చూపించాలి ప్రభు. అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా మీ బిడ్డలే, మీ దృష్టికి ఇష్టులే తండ్రి. మరణం వరకు మీరు మమ్మల్ని ఒకే విధంగా ప్రేమిస్తారు, మరణం తర్వాత మేము తీర్పులోనికి మా క్రియలను బట్టి వెళతామన్న సత్యాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాం. మీరు ఎంతోమంది అన్యజనులు వాడుకున్నారు ప్రభు. ఒకనాడు మీకు వ్యతిరేకంగా ఉన్న ఫరోను కూడా మీ బలము చూపుటకు, భూమి అందంతటా మీ నామము ప్రచురపరచబడుటకు ఫరోను కూడా మీరు వాడుకున్నారు తండ్రి. ఎంతోమంది అన్యజనులు మీరు వాడుకుని ఉండగా తండ్రి, మేము పక్షపాతం చూపడం సరైన విధానం కాదని ప్రభు, పనిలో నిపుణత గలవాడిని ఎప్పుడైనా ఎక్కడైనా మేము ఉపయోగించుకోవచ్చని అనేక విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు మీ బిడ్డలందరినీ బలపరచండి, మంచి హృదయాన్ని, పారదర్శకమైన హృదయాన్ని దయచేయండి, అన్యదా భావించక నీతిని అనుసరించి నడుచుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవల్ అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.